స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ఒక నిజం, అదంటే మనకు భయం, అదే ప్రేమ. ప్రేమ అంటే భయం ఏంటని అందరూ అనుకోవచ్చు, కానీ నిజం. ప్రేమ చాలా గొప్పది, ప్రేమ త్యాగం కోరుకుంటుంది. ఇది మనం ఇప్పటివరకు చూసింది. కానీ ప్రస్తుతం ట్రెండ్ నడుస్తుంది, అమ్మ దగ్గర అబద్ధాలు ఆడిస్తుంది, నాన్నని చీట్ చేస్తుంది, చదువే ప్రాణంగా ఉన్న వాళ్ళ చేత చాటింగులు చేస్తుంది, ర్యాంకుల కోసం పరిగెత్తే వాళ్ళని బంకులు కొట్టేలా చేస్తుంది, గర్ల్ ఫ్రెండ్ గిఫ్ట్ల కోసం దొంగతనాలని, కొత్త బాయ్ ఫ్రెండ్ కోసం కన్నింగులు నేర్పిస్తుంది, ఫైనల్గా పేరెంట్స్కి పిల్లలకి మధ్యన చిచ్చు పెడుతుంది. ఇలా ఒకటేంటి, మనకు అలవాటు లేని ప్రతి గుణాన్ని మనకు టేస్ట్ చూపిస్తుంది ఈనాటి ప్రేమ. అందరూ ఇలాగే ఉన్నారని చెప్పడం నా ఉద్దేశం కాదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారనే చూపిస్తున్నా. ఇలా నేను చూసిన కొన్ని సంఘటనలను మీకు యథాతథంగా చూపించడానికి చేసిన ప్రయత్నమే ఈ బస్టాప్. నేను తీసుకున్న డెసిషన్ కరెక్టేనా? కాదు, ఏదో ఒకటి ఆలోచించాలి. భయం లేదు శైలు, శైలు, శైలు. ఇప్పుడు ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే అందరు అమ్మాయిలా లైఫ్ అంతా కాంప్రమైజ్ అయి బ్రతకాలి. అలా చేయదు శైలు. అలాగే జరిగితే నా ఫ్యూచర్ ఏమవుతుంది? లైఫా, లవ్వా? శ్రీను, 10 మినిట్స్లోనూ రాకపోతే నేను చచ్చిపోతాను. చచ్చిపోయే అంత పిరికిది కాదు శైలు, కానీ పరిస్థితి అలా లేదే. ఏం చేయాలి? శైలు దగ్గరికి వెళ్ళాలా వద్దా? శ్రీను, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? వస్తున్నావా లేదా? లేదు. ప్రతి మనిషికి ఒక టర్నింగ్ పాయింట్ ఉంటుందంటారు అందరూ, నా లైఫ్కి ఇదేనా? ఇప్పటికే మీకు అర్థమై ఉంటుంది, వీళ్ళిద్దరూ ప్రేమలో ఉన్నారు. వీళ్ళిద్దరి ఆలోచన ఫ్యూచర్ గురించే. శైలుది పెళ్ళైతే, శ్రీనుది కెరీర్. మనం కొన్ని సందర్భాల్లో తీసుకునే కొన్ని తొందరపాటు నిర్ణయాల వల్ల మన లైఫే మారిపోతుంది. అది మనకి మంచి జరగచ్చు లేదా చెడవచ్చు. అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్న వీళ్ళిద్దరి లైఫ్లోకి వెళ్తే ఏంటో, ఎప్పుడు చూసినా బ్యాగులు తీసుకొచ్చి మా మీద వేస్తుంటారు. మేము కూడా ఒకప్పుడు యూత్ తెలుసా? అది ఒకప్పుడు, మేమిప్పుడు. ఇది మా బస్ స్టాప్. లవర్స్ అడ్డ, క్యాచ్ మై పాయింట్. సార్, మీరు మొగుడు కెక్కల సీరియల్లో హీరో కదా, నేను మీకు పెద్ద ఫ్యాన్ని సార్. సార్, ఆటోగ్రాఫ్ ప్లీజ్. ఈడి దగ్గర కూడా ఆటోగ్రాఫ్ తీసుకుంటారా? చూడరా, మంచి వేడి వేడి సరికొస్తుంది మా ముందు. సైడ్ అవ్వరా, లేకపోతే మాడిపోతావు వేడికి. వెళ్ళిపోవద్దా, నువ్వు వెళ్ళిపోవద్దా, ఆ బస్ స్టాప్
చేసా అందరింది మా. అరే ఇది ఏ బ్రాండ్ వేసినా ఏ లాభం? ఆడి బాడీ లాంగ్వేజ్ బాగాలేనప్పుడు ముత్తు ఫిగర్ ఉందరా, ఎన్ని ఆస్తులు అమ్మైనా సరే ఒక్కసారి లవ్వర్ అనిపించుకుంటే చాలరా దాంతో. అరే సిమ్ సూపర్ రా, కొత్త నెట్వర్క్ అనుకుంటా, వెళ్ళినా సెల్ వేసుకుంటా. మామా అది పాత శాటిలైట్, మా ఇంటి పక్కనే ఉంటది, సిగ్నల్స్ బాగా వీక్, దెబ్బ అయిపోతావు జాగ్రత్త. ఓయ్ లేరా, సీమ పక్కన కూర్చోనంటే మంచి సౌండ్ అయి ఉండాలి. లే రాజగాడు భలే ఉంటాడు కదవే, వాడికి చదువు అంటే ఇష్టమే, చెడగొట్టడం కష్టం. లైట్ తీసుకో. You gonna run and run and catch and chase and climb and reach your goal. Move and move and hold and hold and make a move. People just come and go and play the back with the boys and girls and big big dicks and girls and boys and reach out to know all the dicks only in a city bus stop. Feet up off the cold here, won't we get wet? Don't jolly me, can't stay under us. Analysis of past performance, analytical labor budget. Point coming under the budget. Come in, sir. Come in, my dear merit boy. Come on, sit down. Hi. Abba, ఎంత పొడుగో. ఏం సార్, ఆడు లేట్గా వచ్చినా ఆడికి మాత్రం నవ్వుతూ వెళ్ళకని చెప్తారు, మేము ముందు వచ్చినా కనీసం గుడ్ మార్నింగ్ కూడా చెప్పరే. పనికిరానివాడు ముందు వచ్చినా దండగే, కానీ పనికొచ్చేవాడు వెనకొచ్చినా పండగే. మా కాలేజీకి కావాల్సింది ర్యాంకులు కొట్టేవాళ్ళు రా, నీలా బంకులు కొట్టేవాళ్ళు కాదు. కాస్త బుక్ ఓపెన్ చేసి గుర్ర పెట్టండి. మ్యాటర్ ఏంటి, టూ డేస్ లో శైలు రాబోతుందిరా. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. ఏంట్రా అంత ఇంట్రెస్టింగ్ గా చదువుతున్నావు, ఎవరిరా కొత్త రండిరా, రాత్రి డౌన్లోడ్ చేసా. అబ్బా ఏ ఉందరా, చెప్తారా ఒక్కొక్కడు చాక్ పీస్ ఎరగొట్టమంటారా? సార్ సార్, ఆ చాక్ పీస్ మీ చేతి సార్ ఫస్ట్. ఈ కన్నాగాడికి అన్ని డౌట్స్ సార్, బుక్ లోనే థియరీ ప్రాక్టికల్ గా కుదరదు, బుక్ ఫాలో అయితే ఫెయిల్ అయిపోతావని భయపెడుతున్నాడు సార్. బుక్ ఇలా ఇవ్వు. వద్దులే సార్, పర్లేదు. ఈ డౌట్ ఒక్క కన్నాదే కాదు, అందరిది, అందరికి ఈ ఏజ్ లో ఇలాంటి డౌట్స్ రావడం సహజం. మీరు ఫాలో అయ్యే ఈ బుక్స్ రాసేవాళ్ళు చాలా చాలా మేధావులు. వాళ్ళు రాసే ప్రతి లైన్ ఒకటికి రెండు సార్లు ప్రయోగాలు చేసి చేసి అది సక్సెస్ అయితేనే ఈ బుక్ లో రాయడం జరుగుతుంది. లేనిపోని భయాలు పెట్టుకుని ఈ బుక్ ను ఫాలో అవ్వడం మానొద్దు. చక్కగా చదివి ప్రాక్టికల్స్ కు వెళ్ళండి, మంచి మార్కులతో పాస్ అవుతారు, మీ వంశ గౌరవాన్ని నిలబెడతారు, నన్ను నమ్మండి. సార్ ఒకసారి బుక్ ఇవ్వండి సార్. ఏంట్రా చెమట్లో, బుక్ లో ఉన్న మ్యాటర్ గురించి సార్ అక్షరాలు ఎక్కడ జారిపోతాయని బాగా ప్రాక్టీస్ చేయి, రేపటి నుంచి అదే పనులు ఉంటాను. వెరీ గుడ్. ఏ నేను చూపించను, ఎవడు బ్లూటూత్ ఆడ్ ఆన్ చేయండి, ఓపెన్ చేస్తా. ఇదేంట్రా ఇన్ని ఓపెన్ లో ఉన్నాయి, సెండ్ టు ఆల్. చేసింది
చూడద్రా, అది నాది. అది నాది అని నువ్వు అనుకుంటే సరిపోదురా. అయినా దాని అందానికి ఒక్కడు సరిపోడు. ముఖం ఉన్న ప్రతి ఒక్కడు ప్రేమించవచ్చు. ఫిగర్ పిట్టలైన తిన్నా, ఫేస్ మాత్రం కేకరా. యా కలర్ తక్కువైనా కళ్ళు ఎక్కువ. అరే ముత్తుగా అలా అనొద్దురా. మీరు సీమాన్ని చూడకుండా ఉండాలంటే నేనేం చెయ్యాలి? ప్రస్తుతానికి ఈ బిల్లు కట్టు, ఈ పూటకి సీమాను పట్టు. ముందు కట్టు. ఫస్ట్ నేను సీమా డ్రెస్ అద్దిరింది. ముందు మంచి టీ చెప్పరా. ఆల్రెడీ కప్పు నింపే తెచ్చా. మెలి తిరిగి ఉన్నా నాదే. హే మెలి తిరిగి ఉంది, ఎవరిది? నీదా? 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 మెలి తిరిగి ఉంటే నేనే తింటా. సిల్లీ ఫెలో. సీమా చిన్న గిఫ్ట్. ఏంట్రా ఎప్పుడు ఏదో గిఫ్ట్ ఇచ్చి మాయ చేస్తుంటావు? ప్రేమతో ఇచ్చేది ఏది కాదనకూడదు, తీసుకో. వద్దే, తీసుకోకే, చీప్ గా చూస్తారు. దీనికోసం రాజ్యాలు రాజ్యాలే పోయాయి. ఇదెంత పాపం, వాడంత సిన్సియర్ గా లవ్ చేస్తుంటే నువ్వేంటే? ముందు కింద చూడు. మిలి తిరిగింది నా చేతికొచ్చింది. దేర్ ఇస్ నో సిన్సియర్ లవ్. దే నీడ్ ఓన్లీ సెక్షువల్ లవ్. అసలు ఈ రోజుల్లో సిన్సియర్ లవ్ అంటూ ఉంటుందా? నో వే. నాది సిన్సియర్ లవ్. ఏం చేసావు నా ప్రపోజల్? చేయడానికి నా చేతుల్లో ఏం లేదు. అలా కొట్టి పారేస్తావేంట్రా? నాకెంతో మంది ప్రపోజ్ చేస్తున్నా, నాకు నువ్వే కావాలంటుంటే నువ్వు మరీ బెట్టు చేస్తున్నావు. సీను చూడు శాలిని, నేను నీకు ముందే చెప్పాను, ఐఎమ్ ఎంగేజ్డ్. నా శైలు కోసం 4 ఇయర్స్ గా వెయిట్ చేస్తున్నాను. ఇంకో 2 డేస్ లో తను నా దగ్గర రాబోతుంది. అయినా శైలు కాక నా పక్కన నేను ఎవరిని ఇమాజిన్ చేసుకోలేను. పోనీ రేపు ఫ్రీయేనా? ఎందుకో నాకు నీతో డేట్ కెళ్ళాలని ఉంది. నీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా? అట్లీస్ట్ ఒక సింగిల్. ఏంటి కాఫీనా? యా నీకు ఏది అర్థమైతే అదే. హే సీను, గుడ్ న్యూస్ రా, ఇప్పుడే శైలు వచ్చి వెళ్ళింది. ఎక్కడా? ఇప్పుడే కాలేజ్ లో అడ్మిషన్ తీసుకుని పోయింది. అబ్బా, డోంట్ వరీ రా, రేపు కాలనీ బస్ స్టాప్ లో కలుద్దాం అంది. ఎంత మంచి న్యూస్ చెప్పావే. బై గైస్. బై. పిచ్చోడా, ఏంటి అదంటే అంత పిచ్చివాడికి? చాలా 10th లో కలిసే చదువుకున్నారు. అప్పుడు శైలు వాళ్ళ ఫాదర్ కి ట్రాన్స్ఫర్ అయి వైజాగ్ వెళ్ళిపోయారు. మళ్ళీ ట్రాన్స్ఫర్ అయి అదే కాలనీకి వచ్చారు. ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఇక్కడే కంప్లీట్ చేస్తుందంట. నాకంటే బాగుంటుందా అది, చూస్తావుగా. ఇవాళ శైలు వస్తుంది కదా? ఎస్. అప్పట్లోనే శైలుకి నేనంటే చాలా ఇష్టం రా. ఇప్పుడు సడన్ గా నన్ను చూస్తే చూడాల్సిందేరా ఆ కళ్ళల్లో ఆనందం. మీరేం చూస్తున్నారా? బాగాలల్లో ఆనందం చూస్తున్నా. శైలు ఏమో కానీ 143 కాలేజ్ బస్ వస్తుంది. ఐఎమ్ సారీ టు సే రా, ఈ రోజు కూడా నువ్వు శైలుని మిస్ అయినట్టే. అదమ్మా. అరే సిరిగాడు గ్లామర్ ఉన్నాడు కానీ డల్గా ఉన్నాడు రా. నీకు ఈ పని చెప్తే అన్ని కావాలా? అరే చెప్పరా చెప్పరా. లవ్ మ్యాటర్ ఎక్కు. How are you? Fine.
Shailu, this is Seema. Seema, this is Shailu. Oh, hi. Amma hug tisku chaala kalavindi. Shailu anno. Baba, right, right. Shailu kanapadagane nu cheddam anukunna pani ida. ఇంకా చెప్తా చూడు శైలు, టెన్త్ సీను. పాపం నిన్నే చూస్తున్నాడు, ఒకసారి హాయ్ చెప్పొచ్చుగా, హ్యాపీ ఫీల్ అవుతాడు. మందు సిట్టింగా? నువ్వు మరీ ఎక్కువగా డిప్రెస్ అవుతున్నావు, కూల్. లేదురా, తప్పంతా నాదే. నేను చేసిన పాపానికి శిక్ష పడాల్సిందేరా. అసలు ఆ తప్పేంటి, ఆ శిక్ష ఏంటి? ఆ రోజు జరిగిన చిన్న తప్ప అనుకున్నాను, కానీ ఆ తప్పు వల్లే శైలు నాకు దూరం అయింది. అసలు నాకేంట్రీ టార్చరు, చల్లగాలికి నేను నా బీర్ తాగుతూ నా మొక్కు తింటుంటే ఏంట్రీ ఇది? అసలు ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలియాలంతే. మూసుకొని చెప్తా, నా గుండెల్లో బాధని మీకు కాకపోతే ఇంకెవరికి చెప్పుకుంటానరా. ఆ రోజు మా స్కూల్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్కి ప్రిపరేషన్స్ జరుగుతున్నాయి. దానికి హెడ్ గర్ల్గా కోఆర్డినేట్ చేస్తూ శైలు చాలా బిజీగా ఉంది. అదే నా లవ్ ఎక్స్ప్రెస్ చేయడానికి రైట్ టైం అనిపించి ఓ లవ్ లెటర్ రాసి తన క్లాస్ రూమ్కి వెళ్ళాను. అక్కడ ఉన్న శైలు పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నా. మొదటి పేజీ తిప్పా, మేత పెట్టిన నెమలీకను చూశాను. రెండో పేజీ తిప్పా, లవ్ సింబల్ మధ్యన అందంగా రాసుకున్న మా పేర్లను చూశాను. మొత్తం బుక్ తిప్పా, మధ్యలో తడుక్కుమన వందనోటు. అటు ఇటు చూసా, అలవాటు ప్రకారం జేబులోకి తోసా. శైలు వచ్చేలోపు ఓ ఐస్ బండ్ వచ్చింది. ఐస్తో నాలుగు తడపాలనుకున్నా, తడిపా. సగం వయసు నాకేక ఎదురుగా నీళ్లు తిరిగిన కళ్ళతో శైలు. ఆర్యా హిట్ అయినప్పుడు అల్లు వచ్చిన ఆటోగ్రాఫ్ పెట్టి నోట్ రాది, దాన్ని ఐస్ కొనుక్కుని నాకేస్తావా? ఛీ, ఇంకెప్పుడు నేను మొహం చూడను. చేసిన తప్పుకు సిగ్గుతో మళ్ళీ సారీ చెప్దాను స్కూల్కి వెళ్ళా. హాలిడేస్ ఇచ్చేశారు. ఆ తర్వాత స్కూల్ ఓపెన్ అయింది, వాళ్ళ నాన్నకు ట్రాన్స్ఫర్ అయింది, శైలు నాకు దూరం అయింది. ఆ రోజు నుంచి వాడు వీడు అని తేడా లేకుండా దొరికిన సినిమా టీవీ ఆర్టిస్టులు ఆటోగ్రాఫ్ తీసుకునే పనిలో పడ్డా. అది అలవాటుగా చేసుకున్నా. అది ట్రై చేశా, కానీ అల్లు అర్జున్ నోట్ల మీద ఆటోగ్రాఫ్ పెట్టడం మానేసేయడం తెలిసింది. అప్పటి నుంచి చేదు నిజాన్ని నాలో నేనే దాచుకుని కుమిలిపోతున్నాను రా. నా వల్ల కాదురా బాబు, నాకు కళ్ళు తిరుగుతున్నా, నేను పోతున్నా. నా జీవితంలో ఇంకొకసారి మందు సిట్టింగ్ అంటే నీ జోడించు వాడరా. తాగిన మీరు కిక్కులే, తిన్న ఒక రుచి లేదు. హలో, ఈ నంబర్ చెయ్యి, నంబర్ చెయ్యి. టైంకి ఛార్జింగ్ కూడా అయిపోయింది. సీను, ఎవరు అమ్మాయి ఫోన్ చేసింది, ప్లీజ్ నేను వెళ్తున్నా. అరే, నీ బాధ నాకు అర్థమైందిరా, ఇది శైలుకి అర్థం కావాలి. డోంట్ వరీ రా, డెఫినెట్గా నీ లవ్ సక్సెస్ అవుతుంది. ఓకేరా. జీవన తరంగాళలో దేవుని సుడి గండంలో ఎవరికెవరు సొంతము, ఎంతవరకి బంధము. నీ బంధం తగలెట్టా, ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతావు, పోతేనేమో ఏడవలేక సస్తావు. అమ్మో ఏంటిది, థ్యాంక్ యూ డార్లింగ్. దొరికాయిలే ఉంగరాలు, దొరికాయిలే అన్నం పెడతా. హలో, ఎవరు? ఎవరేంటి? నేను సీమ. సీమా, వాట్ ఏ సర్ప్రైజ్, నువ్వేనా ఫోన్ చేసింది? అయినా ఈ నెంబర్ ఎవరిది? మా నాన్నది, నాకు సెల్ లేదు కదరా. డోంట్ వరీ డార్లింగ్, నన్ను అడగాలే గానీ నీ చేతిలో పెట్టైనా సెల్లు? సెల్లు వద్దురా, ఎప్పుడో నీ దగ్గర ఏవో గిఫ్ట్స్ తీసుకుంటూనే ఉన్నా, బాగోదు. నీకు కావాల్సిందో తీసుకో,
నాకు కావాల్సింది నాకు ఇవ్వు. ఏం కావాలరా ముద్దా? సీమా నువ్వు అలా అంటే నా హృదయం పొంగి మనసు తడిచిపోతుంది. ఏంట్రా సౌండ్, చార్జింగ్ అయిపోయిందా? లేదు, ఇప్పుడే పెట్టా ప్లగ్ లో. ఎందుకురా నేనంటే అంత ఇష్టం? ఎర్ర గులాబీ ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తాం? ఆ కలర్ అలాంటిది. ఓ ముద్దేవా డార్లింగ్. డాడీ కరెక్ట్ గా ముద్దు పెట్టడానికి ఫోన్ కట్ అయిపోయింది. లైట్లు వేసి ఉన్నాయేంటి చిట్తల్లి? చదివి చదివి అలాగే నిద్రపోయావా? స్టేట్ ర్యాంకులు మనకు వద్దురా నాన్న అంటే వింటావా? నా ఫోన్ ఇక్కడ ఉందేంటి? అమ్మో పాప లేచిపోద్దే. ఇప్పుడు పెట్టు, నేను రెడీ రెడీ. ఏంట్రా పెట్టేది? ఎవడ్రా నువ్వు? హలో బాబురావు గారా? ఎవడ్రా బాబురావు? సారీ సార్, సారీ సార్, రాంగ్ నంబర్. చెప్పుతో కొడతాను యాదవల్లారా, రాంగ్ నంబర్ అట. ఏదో నెంబర్కి ఫోన్ చేసేయడం, ఎత్తేది అమ్మాయి అయితే పులిహోర కలిపేయడం. ఇలా అయితే చాలా కష్టం. ఏం అమ్మైనా సరే నా సీమాకు మంచి సెలకొని పెట్టాలి. ఏంటి పని మీద మీ ఓడున్నాడా? హలో హలో, గుడ్ మార్నింగ్ సార్, దిస్ ఇస్ రాణి కాలింగ్ ఫ్రమ్ వడాఫోన్. మీకు నమస్కారం తెలుపుతుంది. మీ వడాఫోన్ బిల్ 1,270 రూపాయలకి చేరింది. సో చెప్పండి సార్, మేము ఈ బిల్ని ఎప్పుడు పే చేయగలరు? బిల్ సంగతి తర్వాత చూద్దాం గానీ, ఇదిగో నీ వాయిస్ ఎంత క్యూట్ గా ఉంది తెలుసా? ఐ లవ్ యువర్ వాయిస్ ఏ లాట్. థ్యాంక్ యూ. చెప్పండి, నేను మీకు ఏం చేయగలను? తర్వాత చేద్దుగాను గానీ, ఇంతకీ నీ పేరేంటమ్మా? రాణి సార్. రాణి అయ్యండి, ఒకరి దగ్గర జీతాన్ని పని చేస్తావా? ఎంతకీ నీ జీతం? 3,500 సార్. వాట్? 3,500 ఓన్లీ? చాలా తక్కువగా ఉంది అసలు సార్, సరిపడం లేదు సార్. నారా నీకు కష్టమా? నో, అక్కడ అస్సలు పంచదు. నీ కష్టం అంతా నాకే పంచదు గాని, ఈ రోజు నుంచి నీ స్వెట్ అంతా నాకే. ఐ విల్ గివ్ యూ గుడ్ జాబ్ ఇన్ మై కంపెనీ, గుడ్ సాలరీ, లగ్జరీ లైఫ్, మంచి జాబ్ ఇస్తా. వావ్ సార్, మీకు కంపెనీ ఉందా? యా, ఈ ట్విన్ సిటీస్ లోనే టాప్ బెస్ట్ ఫుడ్ కోర్ట్స్ మై. ఇట్స్ ఎ కంప్లీట్లీ కార్పొరేట్ స్టైల్, యు నో. సార్ సార్, మీ అడ్రస్ చెప్పండి సార్, మిమ్మల్ని వచ్చి కలుస్తాను. కలుద్దు గల్లే, ఎందుకు అంత తొందర సార్? ఇంతకీ మీ పేరు? మగ్గధీర. కావాలంటే నువ్వు ముద్దుగా ముత్తు అని పిలుచుకోవచ్చు. ఓకే ముత్తు సార్, బాయ్. ఏ ఆగు, ఈ ముత్తుకి ముద్దు లేదా? నీ సెల్లకే ఇంకో సిమ్ బలి. బలే పడేస్తావరా, బిల్లు కట్టమని ఫోన్ చేసేదాన్ని, సిగ్నల్స్ వస్తున్నాయని అడిగేదాన్ని. సిమ్ సిమ్కో ఫిగర్, ఫిగర్ ఫిగర్కో సిమ్, ఏమేస్తావరా? నువ్వు వాడిన సిమ్ ఉంటే ఒకటి పడేరా, ఖాళీగా ఉన్నప్పుడు కాల్ చేసుకుంటాను. 10:00 కాలనీకి వెళ్దాం. ఎందుకురా? నా శైలి ఇక్కడ ఉందని తెలిసాక కూడా టైం వేస్ట్ చేయకూడదు. లెట్స్ సర్చ్. ఎందుకు చిందేస్తున్నారు? మీ కూతురిని ఎవరైనా లైన్ లేసి లేపు గెలిపారా? అయినా అబ్బాయిలు అనే వాళ్ళు అమ్మాయిలు అడుగుతారు, అమ్మమ్మలు కాదు. ఏం పెద్ద మనుషులు అండి, అది తెలీదా? ఇదిగో అంకిల్, మీకు అడ్రస్ తెలిస్తే చెప్పండి, లేదంటే మేము వెతుక్కుంటాం. ఎందుకు మాతో గొడవ? మీతో గొడవలేంటరా? అసలు ఎవరా మిమ్మల్ని కాలనీ రానిచ్చింది? వెంకటరావు గారు, సుబ్బారావు గారు, రావు గారు, రండి వీడి సంగతి చూద్దాం. నలుగురు ఉన్నాం, గుద్దితే అయిపోతావు. గుద్దు గుద్దు, నీతో గుద్దించుకోవడానికి ఎర్ర బస్ ఎక్కువ వచ్చేసావు మరి. గురుగారు గురుగారు, వదిలేండి వదిలేండి వదిలేండి. ఇప్పుడు నీ పిగర్ సంగతి పక్కనట్టే, వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? వెళ్ళి వీళ్ళ అమ్మాయిల్ని మరి ఇప్పుడు బీటేస్తున్నాం. వచ్చి వచ్చావు కదా అంకుల్స్. మీ ఇద్దరికి ఇద్దరిద్దరు ఉన్నారా? మేము నలుగురు ఉన్నాం. 1, 2, 3, 4 లైన్ వేసుకోవడానికి ఇక లాభం లేదు. వీళ్ళు తోమాల్సిందే. ఏంటి ఆనందరావు, ఏంటో గొడవ? చూడండి, వీళ్ళు నోటికి వచ్చిన మాట్లాడుతున్నారు, రండి మన సంగతి చూద్దాం. వదిలేయండి, యూత్ తో గొడవ పడితే వాతలు పడిపోతాయి. అది ఎటెల్ నోటి వచ్చినా మనకే నష్టం. డాడీ ఎక్కడ? మనకు అసలు ఈడొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. వచ్చేయండి వచ్చేయండి. ఈడొచ్చిన ఆడపిల్లలు అంటారా? గర్ల్స్ ఫిగర్స్ బాగుండరా? అసలే మన అమ్మాయిని ఇన్వాల్వ్ చేసినట్టున్నారు. యూత్ అండి బాబు, యూత్ చాలా టెంపర్మెంట్ మీద ఉన్నట్టున్నారు. మనకెందుకు? రండి పోదాం రండి. ఆడపిల్ల నా వైపు ఉంది కాబట్టి తల ఉంచుకు పెడుతున్నా, లేకపోతే ఇక్కడి నుంచి తలవు తీసుకెళ్లేవాడు. రండి సార్. చిరంజీవి ఇంద్ర,
పదండ్రా. ఏంట్రా దిక్కు తిప్పి మళ్ళీ సేమ్ స్ట్రీట్ తీసుకొచ్చావు? పక్కన చూడరా. అదిగోరా శైలు ఫ్లాట్. అంత కరెక్ట్ గా చెప్పవరా? తను నేను కాలేజ్కి వేసుకొచ్చిన రెడ్ డ్రెస్ అదేరా. వెనకటి కావడో రెడ్ సారీ కట్టుకుందా నా పిల్లమని అంట. అలా ఉంది. ఒరే ఖచ్చితంగా అదేరా ఇల్లు. అదేరా. ఓయ్ ఏం జరుగుతుంది ఇక్కడ? అబ్బే ఏం లేదండి, అక్కడ కనిపిస్తుంది డ్రెస్ అది మీదా కాదని చిన్న డిస్కషన్ జరుగుతుంది. మీరు కొంచెం క్లారిటీ ఇచ్చారనుకోండి. చూడు నువ్వు ఇలా నా చుట్టూ తిరుగుతూ నీ టైం వేస్ట్ చేసుకోకు ప్లీజ్ శైలు. ఆ రోజు జరిగింది మర్చిపో. నేను కావాలని చేయలేదు, ఏదో నా బుద్ధి గడ్డి తిని అనుకోకుండా అలా జరిగిపోయింది. నువ్వు అంటే నాకు చాలా ఇష్టం శైలు. చాలు ఇంకా ఆ చేదు జ్ఞాపకాన్ని ఇప్పుడిప్పుడే మర్చిపోవడానికి ట్రై చేస్తున్నాను. లీవ్ మీ అలోన్ శైలు. ఇదేనా నీ ఫైనల్ డెసిషన్? నేను ఒక్కసారి బాధపడితే నా మాట నేనే విన్ను. సారీ సీను, హర్ట్ అయ్యావా? నువ్వు నా కోసం రావటం కాదు, నేనే నీకోసం వచ్చాను. అందుకే సేమ్ కాలేజ్లో జాయిన్ అయ్యాను. డోంట్ వరీ సీను, తొందరలోనే నా నవ్వుతో నీ లవ్ని కన్ఫర్మ్ చేస్తా. ఒరే శైలు వచ్చింది, నువ్వు చెప్తావా నన్ను చెప్పమంటావా? అమ్మో నా వల్ల కాదు మాధవి, నువ్వన్న చెప్పవే. అదేదో మీరే చెప్పచ్చుగా. నాకేమన్నా భయమా? ఏంటి ఏంటతని భయం? భయం కాదురా, పెళ్ళి మంచి సంబంధం వచ్చిందిరా. కుర్రాడు చాలా ఎర్రగా ఉంటాడు, నీకు పర్ఫెక్ట్ జోడి. ఇక్కడే ఎన్టీవీలో పనిచేస్తున్నాడు. శైలు నా మాట విని ఒక్కసారి అబ్బాయిని చూడొచ్చు కదా. పిచ్చత్తా, ఈ రోజుల్లో అమ్మాయిలకి కరువు కానీ అబ్బాయిలకి కాదు. రేషియో ప్రకారం ముగ్గురు అబ్బాయిలకి ఒకతే అమ్మాయి ఉందట, తెలుసా? అది కాదే. ఏది కాదు, నేను బీటెక్ కంప్లీట్ చేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, జిఆర్ఇ రాయాలి, యుఎస్ చెక్కేయాలి. అయినా ఈ శైలు చేసుకోబోయేవాడు ఒక రేంజ్ లో ఉండాలత. అతన్ని నేను ఏది అడిగినా కాదనకూడదు. మా డాడీలాగా, ఎగ్జాక్ట్లీ మా డాడీలా మంచివాడు అయి ఉండాలి. అన్నిటినీ మించి మా మమ్మీని డాడీని బాగా చూసుకోవాలి. చూడవే మా కూతురు మేమంటే ఎంత ప్రేమ. ఒరే ఆనందం, నీకు ఆనందం వచ్చినా దుఃఖం వచ్చినా ఆగదు కదా. శైలు నీ కోరికలన్నీ తీరుతాయంటావా? 100% తీరుతాయి, చూసుకో. ఈడు తీసుకొచ్చాడేంట్రా? ఈడు కాదురా, అతను ఫాదరే. ఏ ముత్తుగా, ఆడు సినిమాల ఫాదర్ రా. అవునురా అవును. ఇదిగో ఖచ్చితంగా వాళ్ళ పాపం లైన్ వేయడానికి బస్ స్టాప్ లో బీట్ వేసామని 100% అనుకుంటారు. అందుకని ఇలా మనం ఈసారి నుంచి లైన్ వేయాల్సింది ఫిగర్లకు కాదు, ఫాదర్ సార్. ఇలా రండి, వాళ్ళని చూసారా, అబ్జర్వ్ చేశారా? మొగలు మోయండి. ఆ కుర్ర సన్నాసులండి, మన అమ్మాయిలకి లైన్ వేయడానికి వచ్చేసారు. నా సంగతి వాళ్ళకి తెలీదు, స్కూల్లో కరాటేలో బ్లాక్ బెల్ట్. బ్లాక్ బెల్ట్ సర్లే, ఉన్న బెల్ట్ ఊడిపోకుండా చూసుకో. నరికేస్త జాగ్రత్త. ఎందుకు సార్ మాతో గొడవలు? వెళ్ళండి. ఒరే శైలు నన్ను చూసి నవ్విందిరా. వాళ్ళ బాబు ఏడుస్తాడు. బస్సులో పోకరి ఎడవలు ఎక్కారు, చాలా జాగ్రత్తగా అమ్మా. ఏదైనా తేడా ఉంటే ఫోన్ చెయ్యి. ఆనందరావు అంకులు ఉన్నాడుగా, అడ్డంగా నరికేస్తాను. సరే డాడీ. రైట్ రైట్. వెంకటరావు గారు, వాడి ఎక్స్ప్రెషన్ ఏదో తేడా కొడుతుందండి. ఆడ అమ్మాయి వెనకాల చేతి ఏమైనా నేర్పిస్తాడంటారా? వాడి చివరి చూపు చిరాగ్గానే ఉంది. వైట్ అవుట్, లెట్ అస్ ఫైండ్ అవుట్. ఏయ్ ఏంటమ్మా, ఈ మధ్య అసలు కాలేజ్ చేయట్లేదు. కొత్తలు తీసుకున్నాను రా, మెమరీ తక్కువ ఉంది. నీ నెంబర్ డిలీట్ చేసాను. పర్లేదు, నేను వేసుకుంటాను. సెల్కాన్ ఫుల్ మెమరీ. చెప్పు నెంబర్ చెప్పు. హాయ్ శైలు. ఎందుకు శైలు, దగ్గరికి వస్తే కోపడతావు, దూరంగా ఉంటే స్మైల్ ఇస్తావు. నాకు తెలుసు శైలు మనసు. పంచి బాగుంది, సినిమాలో పెట్టుకో, డబ్బులు ఇస్తాను. ఏయ్ బస్ ఆపోయా, స్టాప్ ద బస్. ఆపో. చెకింగ్, ఫాదర్స్ కార్ కమింగ్. అలర్ట్. ఎవడరా ఆడపిల్లని కలబడుతున్నట్ట? ఆడపిల్ల అనుకుంటున్నారా, అమ్మ లెక్కలు అనుకుంటున్నారా? ఆనందరావు గారు ఎదగండి సార్. ఎవడా వీడెవడో? రేయ్ లే. ఏ మీ కూతురేం కాదు కదా. నాలాంటి ఓ ఫాదర్ కూతురు లేవరా పైకి. లే రేయ్ రండిరా, మనందరం ఒకటే కదా. మేమందరం ఒకటి, అడొక్కడే ఒకటి. లేదండిందా నడు, నువ్వు ఒక్కడే ఒకటంట నడు. రేయ్ ఈ రోజు నుంచి ఈ బస్ స్టాప్ లో ఎవడైనా ఏ అమ్మాయి జోలికి వచ్చినా ఆడి జతలు పగిలిపోతే జాగ్రత్త. ఫాదర్స్ డౌన్ డౌన్. రైట్ రైట్. జస్ట్ మిస్ అయ్యా పాపం, మీ ఫ్రెండ్ దొరికిపోయాడు.
నా మీద మీ నాన్న పంచులు బాగున్నాయి కదా, స్టేజ్ ఆర్టిస్టా? యాక్టింగ్ ఎరే తీశాడు. ఓయ్ మా డాడీ నా నాన్నవో, జాగ్రత్త. ఎందుకు శైలు అలా విసుకుంటావు? ఇన్ని రోజుల నుంచి నీ వెంట పడుతుంటే నేనెవరో తెలియనట్టు ఏంటి శైలు అలా బిహేవ్ చేస్తావు? ఆ అమ్మాయిలా చిరాకు పడుతుంటే సిగ్గులేదు మీకు? ఆహా, మీరు మనమ్మ మంజారా డైమండ్స్ లో వాచ్మెన్ గా జాబ్ చేసేవాడిని. ఓహో, సినిమాల మీద ఇంట్రెస్ట్ తో హీరోగా ట్రై చేస్తున్నా. ట్రై కాకుండా ఇంకేం చేస్తుంటారు? సుడిగాలి సీరియల్లో ఒక చిన్న వ్యాసం వేసా, చూసారా? మీరు గుడి వెనక అటు ఇటు తిరుగుతుంటారు సార్, నాకు మీరంటే చాలా అభిమానం సార్. అవునా? మీరు ఎప్పుడెప్పుడు తిరుగుతుంటారని రోజు మీ సీరియల్ చూస్తుంటాను సార్. సార్ ఇంకొంచెం ఎక్కువ సార్లు తిరగచ్చు కదా సార్. ఏం చెప్పమంటారు సార్, ఈ కోడారెడ్డి ఉన్నారే పొక్కేస్తున్నారు సార్. అప్పటికి ప్రతి ఫ్రేమ్ లో కనిపించాలని హీరో హీరోయిన్ లకు అడ్డబడి కెమెరాకు మొహం పెట్టేస్తుంటారు, అయినా సరే పక్కకు లాగేస్తున్నారు సార్. ఏం చెప్పమంటారు సార్, నా కష్టాలు మీకు. సార్ వన్ మినిట్. ఏంటి సార్? దీని మీద ఆటోగ్రాఫ్ పెట్టండి. ఆటోగ్రాఫా? నాదా? అలా నిజమా? నిజమే సార్, నాకు టీవీ వాళ్ళన్నా సినిమా వాళ్ళన్నా చాలా అభిమానం సార్. సీనియర్టీ జూనియర్టీ చూడండి సార్, ఎవరి చేతన్నా దగ్గరుండి పెట్టిస్తాను సార్. మీరు నాలో ఉన్నటుడికి ప్రాణం పూస్తున్నారు సార్, మీ పరువు నిలబెడతాను సార్. తర్వాత నిలబెడదురు కానీ ఆటోగ్రాఫ్ పెట్టండి సార్. శైలు, శైలు. ఏంటి, ఎప్పుడైతే పెళ్ళాన్ని పిలిచినట్టు శైలు శైలు అని? మరి ఎన్ని రోజులని ఇలా ఉండాలి? ప్లీజ్ శైలు, వన్ మినిట్ ఆగు, ఇలా చూడు. 3 ఇయర్స్గా 5 స్టార్ హీరోలు, 10 మంది టాప్ హీరోయిన్స్, 90 మంది కొత్త పాత హీరోయిన్లు, 100 మంది సీనియర్ జూనియర్ ఆర్టిస్టుల దగ్గర ఆటోగ్రాఫ్కే 10,000 ఖర్చు అయిన శైలు. ఆటోగ్రాఫ్ పెట్టించిన ప్రతిసారి నీ కళ్ళల్లో ఆనందం చూడాలనుకునేవాడిని, కానీ నువ్వేమో అలా చూడక శైలు. ఐ మిస్ యూ. రే ఆటోగ్రాఫ్ పెట్టావు, ఎప్పుడైనా పెడతావా? దా, ఇన్ని రోజులుగా నీ వెంట పడుతున్నా. వీడు కూడా ఆటోగ్రాఫ్ తీసుకోండి, మాతో పాటు వెనకనే తిరుగుతుంటాడు. డబ్బులు చేయండి, తీసుకోండి సార్. నీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకోవడానికి, వద్దంటే మానేదానికి నేనేమైనా ఎర్రిపప్పని అనుకున్నావా? మండమ్మ తీరా డబ్బులు. తీరా కింద ఉన్నాయా? అన్న 10 రూపాయలు ఉన్నాయన్నా. ఆ పెట్టే పర్లేదు, పెట్టు, బాగా పెట్టరా. థ్యాంక్ యూ. శైలు, నువ్వు నవ్వావు. కలలకే కనులొచ్చిన క్షణమిది, 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 ఎదురయ్యే తొలి ప్రేమకు అడుగుది, అడుగుది. ఓ శైలు నివల్లే, నా శైలే మారేలే, పడి పడి మనసిలా ఊగిందే. కలలకే కనులొచ్చిన క్షణమిది, 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 ఎదురయ్యే తొలి ప్రేమకు అడుగుది, అడుగుది, అడుగుది. ప్రతి నిమిషము అనుకుంటున్నా, నా సొంతం నువ్వనగా 10 మందిలో బిగ్గరగా చెప్పాలనే యద కదలిక వినిపిస్తున్నా. కలిసిన వేళల్లో అల్లరి నేనై పెదవుల అంచుల్లో
ఉంటే ఏదేమైనా నీవంటే ఉంటానుగా, నన్ను వదిలినా దూరంగా ఊహలలో ఊపిరిలో తోడై రాన సాగేదారుల్లో సాయంత్రం నేనై చలి చలి గాలుల్లో లేదండి సారు, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ లో ఉన్నారు, ఒక్క నిమిషంలో నేను సెల్లిస్తా. సార్ ఎవరు? ఐడియా ఐశ్వర్య అంట, మాట్లాడతారా? ఏంటమ్మా సడన్ గా ఫోను? జాబ్ కొంచెం ప్రాబ్లం గా ఉంది. మీ కంపెనీలో జాబ్ ఉందన్నారు కదా, అందుకని. జాబా? ఆ పీసినల సుతారంగ సుత్తం ఏంటి? ఎంతసేపు సుత్తావు? బేగి తోము. తప్పకుండా ఇప్పిస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలానే ఎయిర్టెల్ వీణాన్ని కూడా తీసుకొచ్చాను, దానికి కూడా మీరే ఇప్పివ్వాలి సార్. ఖచ్చితంగా ఇస్తా. ఇంతకీ ఎక్కడన్నా? ఇక్కడ ఏదో ఇడ్లీ బండి దగ్గర ఉన్నాం సార్. సిటీలో 100 ఇడ్లీ బండి ఉంటే ఎక్కడ కరెక్ట్ గా? ఏదో మగధీరా టిఫిన్స్. మగధీరా టిఫిన్స్ అంటే తెరునారా? అయినా మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అదే అక్కడికి ఎందుకు వెళ్ళారు? అయ్యో, ఇదిగో మీరు ఇక్కడికి రాకండి. మనం ఎప్పుడు కలుస్తాం కదా జాయిన్ ఎంజాయ్ ఒక్క సెంటర్, అక్కడ కలుద్దాం. బాగుంటు వచ్చండి, లాస్ట్ ఫైల్ మీద సంతకం పెడతాను. ఇది అయిపోగానే నేను వెంటనే వచ్చేస్తా. ఓకే సార్. పెన్ ఒక్కేసి వెళ్ళిపోతున్నా. అవతల కస్టమర్లు వస్తున్నారు. ఇదిగో బాబు, 2 ఉప్మా పెసరట్ అయ్యమ్మా. అయ్యయ్యయ్యయ్యో, జస్ట్ మిస్ అమ్మా. ఇప్పటిదాకా పెన మీద ఉన్నాడు. ఉప్మా పెసరట్ వెయ్యాలంటే మా ఆవిడే వెయ్యాలా? ఆడే పెసరట్ ఉంటది. ఆ మజేయ్యరమ్మా. ఏంటి అంత బాగా వేస్తాడా అట్టు? చెప్పాను కదమ్మా, ఒక్క పాలు ఆడి చేతి వేయించుకున్నోళ్ళు ఇంకా ఇంకో పాలు ఆయన వేయించుకొని తింటనే ఉంటారు. నిండేదాకా కడుపు. సరే సర్లే, ఈసారి ముందు చేయించుకుంటాం, గానీ ముందు అట్లేమని చెప్పు. అరే ఉప్మా పెసరా. నీతో ఇందాక ఒక అమ్మాయి వచ్చింది కదా, ఏది కష్టాల్లో ఉందన్న కదా, తీర్చేద్దాం. తను రేపొచ్చి కష్టాలు చెప్పుకుంటా అంది. పద, ఈ పూట నీ కష్టం తీర్చేస్తా. ఏడు బాస్ అనబడిపోయా? ఐస్ క్రీమ్ అయితే తింటలేదా? దైక్ ఐస్ క్రీమ్, పాల ఐస్ క్రీమ్. ఓయ్ ఏంటి, క్లాస్ లో ఉంటే ఓ కాల్ చేస్తున్నావు? జూలై టికెట్స్ పద. సినిమాక? అంత లేదు, నాకు చాలా పనులు ఉన్నాయి. బన్నీ సినిమా? అల్లు అర్జున్ పెద్ద ఫ్యాన్ కదా. ఫ్యానా ఏసీయా? తెలుసులే, అసలు లవ్ యాక్సెప్ట్ చేసింది అల్లు అర్జున్ ఆటోగ్రాఫ్ చూసి. ఎందుకు నాటకాలు ఆడతావు? అసలు నిన్నెవరు లవ్ చేస్తున్నానని చెప్పారు? అమ్మో, నువ్వు ఇలాంటి జరకలు ఇవ్వక తల్లి. నాతో సినిమాకి రాకపోయినా నష్టం లేదు, కానీ నా లవ్ కాదంటే మాత్రం కష్టమైపోద్ది. అయినా లైట్లే వదిలే వెళ్ళిపో. ఏంటి కోపం వచ్చిందా? మా మమ్మీ డాడీతో కాకుండా ఎప్పుడు ఎవరితో బయటకు వెళ్ళలేదు. నీకు అన్ని సెంటిమెంట్స్ ఉంటే వద్దులే. వద్దంటే వదిలేస్తానా? వస్తాను పద రా. సీమ ఈ సెల్ చూసి థ్రిల్ అయ్యే ఆనందంలో నాపై ముద్దుల వర్షం కురిపిస్తుంటే అబ్బా ఆహా. అదిగోరా సీమ వస్తుంది. అరే నువ్వు లాయిచే, నువ్వు లాయిచే. నేను క్లాస్కి వెళ్తున్నాను, బాయ్. శాండీ నీతో ఒక్క నిమిషం మాట్లాడాలి. ఓకే బాయ్. ఏంట్రా చేతుల నక్కి పెట్టి మెలికలు తిరుగుతున్నావు పొద్దున్నే? గిఫ్ట్ అమ్మా గిఫ్ట్. హే
ఆపిల్ బాక్స్ లో చైనా ఫోన్ పెట్టావు కదా, ఒరిజినల్ ఆపిల్ టచ్ స్క్రీన్, నీ హార్ట్ టచ్ చేద్దామని. ఏంటి నాకా? థాంక్స్ రా. ఓన్లీ థాంక్స్ ఏనా? నా నోరేం తీప్చేవా? ఇప్పటికిప్పుడు స్వీట్స్ అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? నీ పెదల్లేవేంటి? ఓ ముద్దా, యూ చిలిపి. ఇవన్నీ రాత్రి ఫోన్ లోనే. ఏంటి సీమా, గిఫ్ట్ ఇచ్చిన సాటిస్ఫాక్షన్ లేకుండా చేసు. అలా ఏడుపు మొహం పెట్టకు రా బండ ముక్కేసుకుని. సరే ఈ పుటకే దించుకో, ఓకేనా? బాయ్. ఏం ఆలోచించావు నా గురించి? అసలు నీకు ఐలో చెప్పి ఎంతకాలం అయింది? మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్తో ఎంత బిజీ ఉన్నారో తెలుసా? నేను ఒక్కనే ఎటు కాకుండా ఏదోలాగా. నాకు ఆశలు ఉండవు అన్న గర్ల్ ఫ్రెండ్తో తిరిగి ఎంజాయ్ చేయాలని. వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ నుంచి కోతిగా నక్కలా నీ చుట్టూ తిరుగుతూనే ఉన్నా, నీ గురించి వెయిట్ చేస్తూనే ఉన్నా. నా ఫ్రెండ్స్ అందరూ కామెంట్ చేస్తున్నారు, నాకు చాలా షేమ్గా ఉంది సాండి. సరిగా తిండి తినట్లేదు, స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నా. 2 డేస్లో ఏదో ఒకటి తెలిచాయి, నువ్వు నన్ను లవ్ చేసేది లేనిది. డార్లింగ్, ఎలా ఉంది నా సెల్లు? చేతి నిండా ఉంది, పట్టుకోవడానికి బాగుంది, నైస్ గ్రిప్పింగ్. హ్యాపీగా వాడుకో, నాతో మాట్లాడుకో, పండగ చేసుకో. సరే కానీ నీ కూడా ఇంత మంచి సెల్ లేదు, నాకెలా కొన్నిచ్చావరా? ఉంగరాలమ్మి సెల్ కొన్నావా? పొద్దున్నే తెలిసిపోయిందన్నమాట. ఏంటా ఏడుపులు, ఎవరన్నా పోయారా? అదేం లేరులే. ముక్కలు బాగున్నాయి కదా అని జాడీలో చెయ్యట్నావు, జాడీ ఏమో వెళ్ళి చూసుకోవాలి. గుర్చేసావే, నైట్కి ముద్దిస్తానన్నావు, ముద్దుంటే సరిపెడితే బాగోదు. మంచి మూడ్ లో ఉన్నా, ఇంకా ఆ విషయాలు చెప్పు. హే, మా కజిన్ కాల్ చేస్తున్నాడు, మళ్ళీ చేస్తా, బాయ్. సాయంత్రం 5 ఇంటికి సెల్లిస్తే 9 ఇంటికి కజిన్ ఫోన్ చేశాడా? చేస్తాడు కదా, ఉంగరాలు పోయినాయి అక్కడ. నీకు సంబంధం లేని టాపిక్ లో అవుతున్నాయి ఎందుకు? అది కదరు బాబు, నా ఉంగరాలు పోయినాయిరా. అక్కడ డైనింగ్ టేబుల్ కింద చూసినట్టున్నా, వెళ్ళి ఎత్తుకో. డైనింగ్ టేబుల్ కింద సెల్లిచ్చినంత మాత్రాన వీడితోనే మాట్లాడాలా? నచ్చిన అడుగు చేసుకుందాం. ఎవరా ఈ టైంలో? హలో. హాయ్ రాజా, హౌ ఆర్ యు మ్యాన్? సీమా, నువ్వా? ఏంటి ఈ టైంలో? బేటా, దూద్ పీకే పడో. పీకే పాప. ఏం చేస్తున్నావురా? ఇప్పుడే డాడీ పాలిచ్చారు, తాగి చదువుకోవాలి. మొద్దు, నిన్ను చెడగొడదాం అనుకుంటున్నా, ఏమంటావురా? వాట్? వాట్ డు యు మీన్? ఐ డిడ్ంట్ గెట్ యు. హే, మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు, సెల్ అలానే చేతిలో పట్టుకుని కూర్చో, సైలెంట్ లో పెట్టకు, నేను మళ్ళీ కాల్ చేస్తా. సరే సీమా. ఏంట్రా? ఏంటి ఏంటి ఎంగేజ్? సెల్ నేను కొనిస్తే సోదు ఇంకోడుతోనా? నేను మాట్లాడేది మా కజిన్ తో. కజిన్ అంటే ఆడా మగా? కజిన్ అంటే కజినే, నేను చెప్పాను పా. అక్కడ లేవురా ఉంగరాలు. అక్కడ లేకపోతే ఇక్కడ ఉంటాయి కాల్ సందుల్లో, ఆ కబోర్డ్ లో ఉన్నాయి, ఎత్తుకో. ఎస్, మీ చేత ఉంగరాలు కాదు, ఇల్లం మేం చేయాలి. మంచి మూడొచ్చే విషయాలు చెప్పు. అక్కడ ఎవరు లేరు కదా? అక్కడ కూడా లేవురా. చాలా డిస్టర్బెన్స్ గా ఉంది, ఒక 5 నిమిషాలు ఉండు, మళ్ళీ చేస్తా. సర్లే, 7. చెప్పు సీమా. రాజా, ఆర్ యు ఫ్రీనా? డాడీ ఆరు, డాడీ పడుకోవడానికి రమ్మంటున్నారు, పడుకోవాలి. నిన్ను చెడగొట్టడం కష్టం, సరే వెళ్ళి పడుకో మా బుజ్జి. అన్నా, నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, నన్ను పావుగంట డిస్టర్బ్ చేయకు. ఇప్పుడు చెప్పనా? ఇప్పుడు ఫ్రీగా ఉంది, చెప్పు. నేనప్పుడు స్నానం చేసి టవల్ చుట్టుకుని మెల్లగా గదిలోకి వస్తుంటే వస్తుంటే అలా చూసి నువ్వు తట్టుకోలేకపోయావు. ఇంకా అప్పుడు మెల్లగా నా దగ్గరికి వచ్చి వచ్చి మెల్లగా మెల్లగా అలాగే చెప్పు, బాగుంది. ఓహో, చే చే, నా బతకొచ్చాడా.
ఎందుకు రాల్చా నాకు? ఓ అందమైన ఓహన్ సకంలో ఆపుకుని చూడు. ఓహ అంటే ఏంటిడు? ఓహ సినిమాలు మనిషి చాలా కాలమైంది కదా. ఏంటి కొత్త బండి చూసి ఎంజాయ్ చేయకుండా టెన్షన్ పడిపోతున్నావు? ఈ కొత్త బండి ఓకే కానీ ఇక్కడ ఒక పాత డొక్కు ఉండాలి. ఆ డబ్బా బండి ఏది? మొన్న రాత్రి మా నాన్న కల్లోకి వచ్చి వచ్చి నేనే లేనప్పుడు నా ప్రియ ఎందుకు రా అన్నాడు. అందుకే దాన్ని అలా అమ్మ దీన్ని ఇలా కొన్నా. ఎంజాయ్. కొత్త బట్టలు, కొత్త బైక్, కొత్త చైన్. అదిరిందయ్య ఆనందరావు. జాగ్రత్త నానా, స్పీడ్ ఎలకు. ఈ వయసులో ఆళ్ళ స్పీడ్ మనం ఎక్కడ ఆపగలం? మరీ గుండెలు కత్తుకుంటున్నావు, గుద్దెళ్ళిపోతే తట్టుకోలేవు. ఊరుకోండి సార్, ఈ రోజుల్లో ఆడపిల్లలా కాదు నా కూతురు. బంగారం అండి బంగారం. కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటదండి. ఉంటది, ఉండాలి ఉండాలి. ఈ ఫ్లోరింగ్ కి టైల్స్ వేస్తే మ్యాచింగ్ గా ఉంటది. ఏయ్ శాంటీ, ఏంటి నా నైట్ వచ్చావు? మిస్డ్ కాల్ ఇస్తే నేనే వచ్చానుగా. డాడీ తుమ్రి తనని లవ్ చేస్తుంది లేని చెప్పేమన్నాడు. మీరు పంచండి. తుమ్రి అదేం పేర్రా, కుక్క పేర్లా ఉంది. చెప్పానుగా డాడీ నా క్లాస్మేట్ అని. చాలా సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు. లాస్ట్ 6 మంత్స్ నుంచి నేను ఎక్కడికి వెళ్తే అక్కడే ఉంటున్నాడు. కుక్క పేర్లా కాదు, కుక్కే. Wherever you go, he's love follows anamata. Daddy, be serious. Yeah, I'm serious. Damn serious. Come on, tell me. Inka tannala tippadalchukoledu daddy. Em chestam cheppu. Meer cheppakunda e pani cheyaledu kada, meere cheppali. Enta dooram vachaka modalakoddu. Padelli cheppedam. Okay. Sir, mari meeting. Na kootru I love you cheptunte vindavani e tandriki dorakana adrushtam kada. Thrilling undu kada, enjoy cheyi. బాబోయ్, ఏంటి వాళ్ళ డాడీని తీసుకొచ్చింది? అయిపోయింది వాళ్ళ. ఏడ్రా, ఎక్కడా కనిపించడే? ఇక్కడే ఉంటా అన్నాడే. ఓం మధు, ఓం మధు, నా మనసు నా. అరే అంకుల్, ఏమా శాండీని లవ్ చేస్తున్నావా? అవును అంకుల్. ఒప్పుకుంటే? పెళ్లి చేసుకుంటా. ఒప్పుకోకపోతే? పారిపోతా. చీట్ చేస్తే చచ్చిపోతావు. ఐ లవ్ యూ. ఏంట్రా అమ్మాయి బదులు అంకుల్ చెప్తున్నాడు అనుకుంటున్నావా? నచ్చేవాళ్ళు సండే వాళ్ళు నచ్చాడే. వీడికి ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలకపోయినా లోపల ఆ ఇంటెన్షన్ అర్థం అవుతుంది. చూసావా? మరి ఆలస్యం ఎందుకు చెప్పే? వర్జం కూడా దాటిపోయి చెప్పే, చెప్పే, చెప్పే. ఐ లవ్ యూ తుమ్రి. ఐ లవ్ యూ చెప్పేసిందే. ఏమయ్యా, ఏమైనా బుద్ధి ఉందా నీకు? లవర్స్కి ఎవరైనా 2 కూల్ డ్రింక్స్, 2 స్ట్రాల్ వేసిస్తారా? ఒకే కూల్ డ్రింక్ లో 2 స్ట్రాల్ వేయాలి. సిప్ చేయండి. ఈ శుభ సందర్భంలో పఫ్లాగ్ వచ్చేస్తాను. ఓకే, యూ జస్ట్ ఓపెన్ అప్, ఓపెన్ అప్. ఏ ఎవరైనా? మా డాడీ. నేను నమ్మను. ప్రపంచంలో ఏ డాడీ అయినా దగ్గరుండే ఇలా చెప్పిస్తాడా? ఇదంతా నన్ను చంపడం చేసిన కుట్ర కదా. చెప్పు, దీనిలో మీ డాడీ ఖచ్చితంగా వెళ్ళి మందు కలిపాడు. ఓయ్, మా డాడీ అంతే, నాకేది కావాలంటే అది దగ్గరుండి ఇప్పిస్తారు. నేనంటే చాలా ఇష్టం. అదిగో వచ్చేసాడు. ఏం బాబు, అయిపోయిందా? ఏనా బయలుదేరదామా? తుమ్మురి, అంకుల్, రాత్రికి నువ్వు మా అమ్మాయితో ఫోన్లో మాట్లాడాలనుకుంటే నా సెల్కు మిస్డ్ కాల్ ఇవ్వు, నేనే పాపకు ఫోన్ ఇస్తా, ఫ్రీగా మాట్లాడుకోవచ్చు. సరేనా? బాయ్. అల్లుడు కంగు తినేసాడు. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా? పంతులు గారు, నా ఫ్యూచర్ ని మీ చేతిలో పెట్టాను. మీరెళ్ళి స్వామి పాదాల దగ్గర పెట్టి పూజ గానియండి. ఏంటివి, కాపీలా? యా, నాకు తెలిసినవి తెలియనివి అన్ని పెట్టుకున్నాను. క్వశ్చన్ పేపర్ లో ఆన్సర్స్ అన్ని ఇవే రావాలని
పూజ కానివ్వండి. పాపం రా పంతులు గారు, నాకేమి రాదని ఆయన తెలీదా? ఆయన సర్వంత్రయామి అన్ని తెలుసు. వెళ్ళండి వెళ్ళండి. ఛే, ఎక్కడ సచ్చింది ఇది? గుడికి వచ్చిందా లేదా? కొంప తీసిన ఉంగరాలు అమ్మి కానీ అవతకని ఫోన్ కొనిచ్చావేంట్రా? రౌండ్ రౌండ్ కి తాలిట్టు కాళ్ళట్టు వెళ్ళిపోతున్నాయి. తప్పిపి స్వామి, నువ్వు వెళ్ళి గుడి చుట్టూ 9 ప్రదక్షిణలు చేసిరా. ఈలోగా నేను లోపలికి వెళ్ళి నీ పేరు మీద అర్చన చేయించి నీ పెన్ను, నీ హాల్ టికెట్, దేవుడు పాదాల దగ్గర పెట్టి ఎన్ని స్పెషల్ పూజలు ఉంటే అన్ని స్పెషల్ పూజలు నీ కోసం చేయించేస్తాను. ఎందుకో తెలుసా? నీకు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావాలి. డాడీ, పువ్వు పెట్టుకుని వెళ్ళండి. చెవులో పువ్వా? ముళ్ళుంటాయి, గుచ్చుకుంటాయి. ఏంటి, చాలా అందంగా కనబడుతుంది. ఏయ్, ఫోన్ చేస్తే అత్త ఏంటి ఇచ్చింది ఎందుకు? ఏ, ఊరికే ఫోన్ ఇచ్చా ఫోన్ ఇచ్చా అంటావేంటి? ఇదిగో తీసుకొని సెల్. ఎందుకమ్మా అంత కోపం? ఊరికినే ఉతినే. ఏ, మా డాడీ ఉన్నారు, ప్లీజ్ వెళ్ళిపో ఇక్కడ నుంచి. గుడి అనుకుంటాను, అక్కడ మాట్లాడుకుందాం అని వచ్చే. హే, ఆఫ్సారి చింపింగ్స్ వదలు. గుడిలో పిచ్చి పిచ్చి వేషాలు. మా అమ్మ కూడా వచ్చింది. ఆంటీనా? ఇదిగోరా ప్రసాదం తీసుకో. ఏరా, ఏమంది అన్నం పెట్టుకున్నావు? శాండీ ఎగ్జామ్ బాగా రాయాలని. శాండీ అంటే ఎంత లవ్రా? లవ్వా? వంకాయ అది బాగా రాస్తేనే కదా నాకు చూపించేది. ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. ఓం నమ శివాయ, నా ఉంగరాలు పిచ్చు. చూడరా మీ నాన్ని ఉంగరాల కోసం బొంగరంలా ఎలా తిరుగుతున్నారో. అమ్మా, మా నాన్నకి ముందే తెలుసా? మీ ఫేస్ లా మాత్రం పోల్చుకోలేనా? అమ్మో దేవత, ఇది ఎవ్వరు పక్క వాళ్లతో మాట్లాడకండి. మీ సైట్ సీయింగ్స్ అన్ని బయటే పెట్టుకోండి. టైమ్ ఈజ్ వెరీ ప్రీషియస్. మీ కాన్సన్ట్రేషన్ మొత్తం ఎగ్జామ్ మీదే పెట్టండి. చూసుకుని మొత్తం రాసేసుకో. రే, క్వశ్చన్స్ కింద క్వశ్చన్స్ రాస్తున్నావు, ముందు నీ పేపర్ చూసుకోపా. ఏంటి ఆన్సర్లు కదా. ఏ రాజా, చూపించవా? రాత్రికి నీకు స్వర్గం చూపిస్తా. ఓకేనా? థ్యాంక్ యూ. క్వశ్చన్స్ అంటే మార్కెట్ భయ్యో. అచ్చ వేస్తావా నాయన? పిండి మరియు పాలతో చేసిన రవ్వట్లు తీయని వేడుక చేసుకోవచ్చు. వేస్తావా నాయన? ఏయ్ను, ఎగ్జామ్ కదా. ఎవరైనా కాపీలు తెస్తే వాలంటరీగా ఇచ్చేయండి, వాళ్ళకి 1000 రూపీస్ గిఫ్ట్. మనం చేసిన పని పనికి మాలదు అనుకున్నాం, కొంచెం పనికి వచ్చింది సార్. ఇదిగో సార్. నచ్చావరా ముత్తు, ఈ 500 ఉంచు. 1000 నీ బతుక్క చాలేరా? అందుకే ఈ కాపీలు కూడా ఈరో సబ్జెక్ట్ కాదు, రేపటి. పక్కను నన్ను వదిలేసి దాన్ని చూస్తావేంట్రా? నీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి, కాన్సన్ట్రేట్ చెయ్యి. ఓకే సార్. అర్థమైంది కదా, రాసుకో. ఏం కలకలాడుతుంది కొత్త సినిమా రిలీజ్ లాగా. ఫైన్ మామ్స్. అరే ఇల్లు కూడా శాండీని తెచ్చుకోరా. ఎలాగో మీ మామకి ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చాడు కదా. ఫ్రీడమ్ ఎప్పుడు పడితే అప్పుడు ఫ్రీగా వాడకూడదురా, దానికంటూ టైం వస్తుంది.
ఈ హుక్కా సెంటర్ ఎందుకింత ఫేమస్? అందుకు బాగా ఫేమస్. నువ్వు చిన్నపిల్లాడివి, ఏ సర్టిఫికేట్ సినిమాలు చూడకూడదు. నువ్వు ఓన్లీ యు. వెల్కమ్ బేబీ, హౌ ఇస్ ఇట్? కమ్ ఆన్. యాక్చువల్లీ దిస్ ఇస్ మై హ్యాంగ్ అవుట్ ప్లేస్. వి ఆర్ ఆల్ ఫ్రెండ్స్ దేర్ అండ్ కమ్ ఆన్, ఐ విల్ సీ. నువ్వు రారా? ఏదో కానీ కొత్త సినిమా కనబట్లా? న్యూ సిరీస్, ఫ్యాన్సీ నంబర్, ఆల్ డబల్స్, 99, 77, 00, 77, 75. ఫ్యాన్సీ నంబర్? అరే నేను ఎక్కించుకుంటే ఎవరా? సెల్లు పగిలిపోద్దు రే. ఆ వాడ ఫోను నాకే సొంతం. వెళ్ళి ఒక్క దగ్గ. అరే కన్నా అర్జుగురా, నీకు ఒక కొత్త ప్లేస్ చూపిస్తున్నా. లవ్ లో పడితే ఎవడైనా నాశనమే. ఏంటో అనుకున్నాం కానీ శైలి కూడా ముదిరే. సర్ప్రైజ్. నచ్చిందా? నేను వెళ్ళిపోతున్నా, నాకు చాలా ఇరిటేషన్గా ఉంది. శైలు, 1 మినిట్. లైఫ్లో రొమాన్స్ లేకపోతే ఎలా శైలు? అటు చూడాలి, అందరూ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. హే, మనుషులకి కుక్కలకి కాస్త తేడా ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది చేయదు శైలు. నీకు అదే కావాలనుకుంటే వేరే వాళ్ళని ఎత్తుకో. డోంట్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ మీ. శైలు, శైలు. రే, శైలు లాంటి అమ్మాయి దొరకడం నీ అదృష్టం రా. సార్, మిమ్మల్ని నమ్మి నా జాబ్ కూడా వదిలేశాను సార్. కానీ మీలాంటి పర్సన్ నన్ను లవ్ చేస్తుంటే నేను చాలా థ్రిల్లింగ్ గా ఫీల్ అవుతున్నా సార్. నీ ఎక్సైట్మెంట్ థ్రిల్లింగ్ కొంచెం కంట్రోల్ చేసుకో. జస్ట్ వెయిట్. ఓకే సార్. బాబాయ్, బోర్డు ఒక బిల్లు కట్టి వడాఫోన్ తెచ్చుకున్నాను. ఒక్క నిమిషం కూడా వెయిట్ చేయలేను. ముందు ఆ గ్లాస్ ఇచ్చే ప్లీజ్. హే, ఖాళీ లేదురా, ఫుల్ బిజీ. 2 రోజుల వరకు సంతోష్ గారు బుక్ చేసుకున్నాడు. వెళ్ళి సంతోష్ గారిని అడుగు. క్లాస్ రూమ్ 5000. కనిపించట్లా? అబ్బా ఎంతసేపు ఆకలి వేస్తుంది. వస్తున్నా. మీకు ఇష్టమైన మునక్కాయ సాంబార్ చేశాను కదా. ఓ, చేసావా? వెరీ గుడ్. ఏమండి, మన అమ్మాయికి ఎగ్జామ్స్ అయిపోయాయి. నెక్స్ట్ ఎంతో దాని చదువు కూడా పూర్తి అయిపోతుంది. అవును, ఈ లోపల ఒక మంచి సంబంధం చూడడం మొదలు పెడితే బాగుంటుంది. చూస్తారా మరి? చిన్న పిల్లను పట్టుకుని ఏంటే మాటలు? మీ కుటుంబంలో బాల్య వివాహాలు కామనే కదండి. ఒక్కసారి మీకు నాకు ఏజ్ డిఫరెన్స్ చూసుకోండి. పిల్లకి నీకు పోలికేంటే? దానికి ఎన్ని టార్గెట్స్ ఉన్నాయి, ఎన్ని గోల్స్ ఉన్నాయి. గ్రూప్స్ రాయాలి, టాప్స్ రావాలి, యుఎస్ వెళ్ళాలి, ఎంఎస్ చెయ్యాలి, ఎంత ఎత్తుకి ఎదగాలి. కానీ అది ఈలోపు ఎవరితోనన్నా ప్రేమ గేమని కింద పడితే అమంగళం ప్రతిహత మగ్గాక. ఏం మాట్లాడుతున్నావి నువ్వు? ఇదిగా, నా కూతురు ఎక్కడ ఇంటి దగ్గర తల దించితే మళ్ళీ ఎత్తేది కాలేజీ దగ్గరే. ఎత్తడానికి ఎంతసేపు రా? ఎక్కడ పెట్టావు సెల్లు? వైబ్రేషన్ లో ఉంది. ఏంటి సీమ, ఎగ్జామ్ లో స్వర్గం చూపిస్తానన్నావు. చూస్తావా? చూడాలంటే నేనేం చేయాలి? పిజ్జా తినాలి. తింటావా బేటా? చపాతి ఖావో. ఆల్రెడీ మా డాడీ పిస్కి చపాతీ చేశాడు. ఛే, ఎప్పుడు చూసినా వెయిటింగే. గంట 2 గంటలు తక్కువ మారుతున్నావు నువ్వు. అది అర్ధరాత్రి పూట. హే, 1 మినిట్ హోల్డ్ లో ఉండు, నేను మళ్ళీ కాల్ చేస్తా. మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు. ఏంట్రా, సెల్ ఉంది కదా, నువ్వు ట్రై చేస్తూ కూర్చున్నావా? వంకాయం కాదు, మళ్ళీ చెప్తున్నా విను. సెల్లుంది కదా అని ఓ నొక్కుంటూ కూర్చోకు, నేనే కాల్ చేస్తా. పెట్టేసింది. అందరితోనూ సొల్లాసింది, నాతో మాట్లాడడానికి మాత్రం నోరు రాదు. హాయ్ రాజా. అయిపోయిందా నీ బిజీ? ఎంతసేపు పట్టు కూర్చోను సెల్లు. రెడీనా? ఇప్పుడు నీ సెల్ తీసుకుని చెవులకు బాగా దగ్గరగా పెట్టుకో. చెప్పింది చెయ్యి. చరిత్ర పాపేంటి ఇంకా పడుకున్నట్లేదు? తెల్లవార్లు తెగ చదివేస్తున్నట్టుంది. ఏం చదువులో ఏటో. ఈసారి తన బర్త్డేకి ఓ HP ల్యాప్టాప్ కొనిచ్చేస్తాను నా బంగారు తల్లికి. మళ్ళీ మనకి యూత్ ఫెస్టివల్ వచ్చేసిందిరా. నువ్వెందుకు ఎగ్జైట్ అవుతున్నావు? మీ ఇంకా దవ్వాల్సింది. అసలు కానీ ఎవరు ఎవరిని ఎలా ఇంప్రెస్ చేయాలనుకుంటున్నారో? పేర్లు ఇచ్చానమ్మా? నేను అక్కడ ఓన్లీ పేర్చేనంట. కావాలంటే ఎవరన్నా పార్ట్నర్ ఎత్తుకు తెచ్చుకో. వేరే ఎత్తుకోవడం ఎందుకు? నా సినిమా ఉంది కదా. ఏం సినిమా? ఇచ్చిన పేర్లు నేను నీతో చేయను రా, రాజాతో చేస్తా.
మనిద్దరం డాన్స్ చేసామనుకో మన ఇద్దరి మధ్య రిలేషన్షిప్ కాలేజ్ మొత్తం తెలుస్తుంది. అదే రాజా అంటావా, అమ్మాయికుడని కాలేజ్ మొత్తం తెలుసు. ఎవరు పట్టించుకోరు, ఓకేనా? అలా ఏడుపు మొహం పెట్టకురా, నువ్వు నా SBF. SBF అంటే సీక్రెట్ బాయ్ ఫ్రెండ్. స్నేహితుడా, శైలు నేనేం చెప్పినా కాదందు, షీఈస్ మై ట్రూ లైఫ్ పార్ట్నర్. శ్రీను వర్డ్ శైలు సీఎం ప్రచారం ముగిసింది. ఈ రోజు మధురానగర్ లో సాయంత్రం ఓ దుర్ఘటన జరిగింది. ప్రేమ పేరుతో ఒక యువకుడు బీటెక్ చదువుతున్న యువతి వెంటపడి చివరికి ఆమెను మోసం చేసి నగలు డబ్బుతో ఉడాయించాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె ఆత్మహత్య యత్నం చేసి అమీర్పేట ప్రైమ్ హాస్పిటల్లో చికిత్స పొందుతోంది. ఇది విన్న ఆమె తండ్రి గుండెపోటీకి గురయ్యాడు. ఆ తండ్రి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. నిరంతర ప్రత్యక్ష ప్రసారాల కోసం చూస్తూనే ఉండండి ఎన్టీవీ. ఈ టైంలో ఎవరబ్బా? శ్రీయా. శ్రీ అంటే ఆడ మగ? వద్దు, ఫోన్ తీస్తే నా కూతురు అనుమానించినట్లే. యాండి, ఫోన్ వస్తుంది. శైలు బాత్రూంలో ఉన్నట్టుంది చూడండి. ఎవరు డాడీ? ఎవరో శ్రీ అంటమ్మా. శ్రీ ఎవరు? ఫ్రెండ్. ఫ్రెండ్ అడి. ఫ్రెండ్ అంటే ఎవరై ఉంటారబ్బా? హలో శైలు. హేయ్, జస్ట్ మిస్. ఏమైంది? కొంచెం ఉంటే మా డాడీ లిఫ్ట్ చేసేవారు. అయితే ఏంటి, మావయ్య కదా, సరదాగా మాట్లాడేవాడిని. జోక్. సర్లే చెప్పు. వాట్సాప్. ఏం లేదు, రేపు కాలేజీలో ఫెస్ట్ ఉంది కదా, మనం డాన్స్ వేస్తున్నాం. నీ పేరు నా పేరు ఇచ్చేసాను. ఏంటి, డాన్సా? నేనా? నాకు రాదు బాబు. డోంట్ వరీ యార్, శ్రీను పక్కన ఉంటే డాన్స్ ఆటోమేటిక్ వస్తుంది. అయినా అంతమందిలో సారీ. నువ్వు వస్తున్నావు, మనం డాన్స్ చేస్తున్నావు, అంతే. హే, నా మాట విను. బై బై బై, డాన్స్ ప్రాక్టీస్ చేసుకోవాలి. బై బై. అతను మిమ్మల్ని ఎలా మోసం చేశాడు? మీరు మీ తోట అమ్మాయిలకి ఇచ్చే సలహా ఏంటి? నా 10th నుండి చాలా క్లోజ్ గా ఉండేవాడు, ఇంటర్ లో లవ్ అన్నాడు. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంటంటారు? ఏముంది, ప్రేమ వద్దని పెద్దోడు చెప్తే వినాలి. ఇప్పుడు ఎవరు బాధపడుతున్నారు? ప్రేమకు ఒకసారి తల దించుకుంటే జీవితాంతం తల ఉంచుకోవాల్సిందే. ఏమ్మా శైలు, ఏమంటావు? ముందా ఫోన్ ఆపో. అందరూ అలా ఎందుకుంటారు డాడీ? ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు ఎంతమంది హ్యాపీగా లేరు? మన కాలనీలోనే బోల్డ్ మంది ఉన్నారు. ఇప్పుడు దాకా ఏం చూసావు? ఎదుర్కొన్నంత ఘోరాన్ని చూసి కూడా ప్రేమను సపోర్ట్ చేస్తావా? ఏం మాట్లాడుతున్నావు, అర్థమవుతుందా నీకు? ఒక్క ప్రేమ కారణంగా నిండు కుటుంబం బలైపోయింది అక్కడ. డాడీ, కంట్రోల్ కంట్రోల్ యోర్సెల్ఫ్. ఎందుకు బీపీ తెచ్చుకుని ఊగిపోతున్నావు? అయినా నాకు ఇప్పుడు ఎందుకు ఈ క్లాసు? క్లాసు నీకు కాదు, నీ ఏజ్ గ్రూప్ కి. నాకు చెప్పు, వింటాను. నా ఏజ్ గ్రూప్ వాళ్ళకి చెప్తే ఎవరు వినరు. అదే మా భయం. మా పేరెంట్స్ చెప్తే మీరు వినరానే మా భయం. సర్లే, నాకు టైర్డ్ గా ఉంది. రేపు కాలేజ్ లో చాలా వర్క్ ఉంది. బై. మీరు చెప్తుంటే నాకు భయంగా ఉందండి. అందుకేనే ఆ ప్రేమ పురుగు మన అమ్మాయిని కొట్టక ముందే పెళ్లి చేస్తే మంచిది అనిపిస్తుంది. హలో. ఇంటి కిందే ఉన్నారా? కిందెందుకు, పైకి వస్తే ఇద్దరం టిఫిన్ చేసి బయలుదేరుతాం. ఆ కార్నర్ లో వెయిట్ చేయి, 2 మినిట్స్ లో బ్రేక్ఫాస్ట్ చేసి వస్తా. సరే. అమ్మ శైలు. ఏం డాడీ అంత ఎమోషనల్ గా పిలిచావు? ఇడ్లీ కావాలా? అత్తయ్య చెప్పిన సంబంధం చూశానరా, కుర్రాడు చాలా బాగున్నాడు. నేను ఫర్దర్ స్టడీస్ గురించి ఆలోచిస్తుంటే మధ్యలో పెళ్లి గురించి మాట్లాడతావేంటి? నీ స్టడీస్ కి ఏం అబ్జెక్ట్ చేయట్లేదు నాన్న, పైగా వాళ్ళకి. ఏంటయ్యి కోట్లు? డాడీ బిస్కెట్లు ఎక్కు, ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ చేశా. బిస్కెట్లు కాదు నాన్న, అల్లుండి తెస్తానంటున్నా. తప్పుకో పాప. ఆగరా, ఏదో ఒకటి చెప్పరా. సర్లే మీ ఇష్టం, మా కింద ఫ్రెండ్ వెయిటింగ్, తప్పుకోండి. నా కూతురు జమ్మే. నిజంగానే దాని సంబంధం చూసారా, లేకపోతే అది ప్రేమిస్తుందో లేదో అని చిన్న టెస్టింగా? ఇప్పుడు వరకు టెస్టింగే. నా కూతురు మనసులో ఎవరూ లేరని తెలిసింది కాబట్టి ఇప్పుడు సంబంధం చూస్తున్నాడు ఈ ఆనందరావు. ఆల్ ది బెస్ట్. జరిగిన ప్రమాదంలో ఆ ఊరి పెద్ద శేషయ్య మరణించడం చాలా విచారకరం. మరిన్ని లైవ్ అప్డేట్స్ చెప్పడం కోసం మా ప్రతినిధి సుందర్ లైన్ లో ఉన్నారు. సుందర్, అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అందరూ ఆందోళన చెందుతున్నట్టున్నారు.
వాళ్ళ ఏడుపులు అరుపులు వినపడుతున్నట్టున్నాయి. అలాంటిది ఏమి లేదు శశాంక్, నువ్వు సరిగా విన్నట్లేదు. ఇది ప్రమాదం కాదు, ఈ ఊరోళ్లే కొట్టి చంపేశారు, ఆనందంతో చిందేస్తున్నారు. హలో హలో సుందర్, నీ వాయిస్ క్లారిటీ లేదు. నాకు క్లారిటీగా వినపడుతుంది శశాంక్. హలో సుందర్, నీ వాయిస్ వినపడటం లేదు. నాకు క్లారిటీగా క్లియర్ గా ఉంది, మాట్లాడు. సిగ్నల్ కొంచెం ప్రాబ్లం గా ఉందండి. మనం మరిన్ని అప్డేట్స్ తీసుకునే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఎన్టీవీ. కట్ ఇట్ ప్రసాద్. ఇంకోసారి వాడికి ఫోన్ కలపకయ్యా, నేనేం చెప్తుంటాడో కరెక్ట్ గా రివర్స్ లో చెప్తుంటాడు వాడు. రిసెప్షన్ లో వెయిటింగ్ సార్. నా కోసమా? కమింగ్. మీరు? నా పేరు ఆనందరావు అండి. ఓ మీరా, ఆంటీ చెప్పింది. అమ్మాయి ఫోటో తెచ్చాను చూస్తారా? ఫోటోలేమక్కర్లేదు సార్. ఇప్పుడు ఎక్కడుంది? కాలేజీలో యూత్ ఫెస్టివల్ ఉంటే వెళ్ళింది. పదండి వెళ్దాం. ఏం చేస్తున్నారు? అమ్మాయికి ఇన్ఫార్మ్ చేద్దామని. నో ఇన్ఫర్మేషన్. నాకేదైనా సడన్ గా సర్ప్రైజ్ గా లైవ్ లో చూస్తేనే హ్యాపీ. నిజంగా నిజమైన అందాలు ప్రత్యక్షంగా కనపడతాయి. లెట్స్ మూవ్. భలే మంచి రోజు. చెప్పకూడదు కానీ బాబు, అబ్బాయితో ఫ్రెండ్షిప్లు ఇలాంటి ఎదవేశారంటే మా శైలికి చాలా చిరాకు. ఇప్పటి వరకు మా అమ్మాయి ఒక అబ్బాయితో కూడా మాట్లాడలేదంటే మీరు నమ్ముతారా? నిజమా? నిజం బాబు. చెప్పకండి అంకుల్, లైవ్ మీద నాకు ఇంకా ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. లెట్స్ మూవ్. అది కాదు బాబు, మా అమ్మాయి. ఆగండి, అర్థమైంది. లైవ్ లో అందాలే కాదు, నిజాలు బయటపడతాయి. బాధపడకండి సార్, తప్పు మీ ఒక్కరిదే కాదు, పేరెంట్స్ అందరిది. పిల్లల్ని మీరు గుడ్డిగా ప్రేమిస్తారు, కానీ వాళ్ళు మిమ్మల్ని గుడ్డివాలని చేసి వేస్తున్న వేషాలే. సారీ సార్. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. వస్తున్నా. వచ్చేసారా? అమ్మాయిది? అబ్బాయి ఫోటో చూసాడా? వాళ్ళు ఎప్పుడు వస్తా అన్నారు? ఏమండి మాట్లాడరేంటి? నేను బీటెక్ కంప్లీట్ చేయాలి, మంచి ర్యాంక్ కొట్టేయాలి, జిఆర్ఇ రాయాలి, యుఎస్ చెక్ చేయాలి. అయినా ఈ శైలుని పెళ్లి చేసుకుపోయేవాడు రేంజ్ లో ఉండాలి. అన్నిటినీ మించి మా మమ్మీని డాడీని బాగా చూసుకోవాలి. హాయ్. హే, ఏంటి అప్పుడే తెల్లారిందా? పని పట ఏం లేదా నీకు? ఒక్కసారి కిందకి రావే. పిచ్చెక్కింది నీకు,
మా డాడీ లేచే ఉన్నారు, వెళ్ళు ముందు. రారా ఒకసారి కిందకి. సాయంత్రం గుడికొస్తాను, వెళ్ళు. అది కాదే. సరే. అమ్మా శైలు. ఏం డాడీ? నిన్ను ఒక మాట అడగనా? అడుగు డాడీ. నా దగ్గర భయం ఏంటి? నువ్వెవరు, నన్ను ప్రేమిస్తున్నావా? లేదే. ఎందుకలా అడిగారు? ఈ వయసులో ప్రేమ అనేది సహజం కదమ్మా, అందుకే అడిగా. ఏంటండి అలా అడిగారు? నిన్న యూత్ ఫెస్టివల్లో ఒక అబ్బాయితో కలిసి డాన్స్ చేసింది. కాలేజ్ పిల్లలు అన్నాక ఆడమగ కలిసి తిరుగుతూ ఉంటారు, అంత మాత్రం నన్ను లవ్ అనుకుంటా ఎట్లా? మీరు కూడాను. నేను నా కళ్ళని కూడా నమ్మను, నా కూతురు నేను నమ్ముతా. ఏంటలా డల్గా ఉన్నావు? మార్నింగ్ మా డాడీ ఆమె లవ్ చేస్తున్నావా అని అడిగారు. మరి చెప్పేసావా ప్రౌడ్గా ఈ శ్రీనుని లవ్ చేస్తున్నావని? అదే అనుకుంటున్నా. ఇంతకీ ఏమని చెప్పావు? ఏమని చెప్తా, లేదనే చెప్పా. అవునని చెప్తే వెరైటీ కానీ లేదని చెప్తే ఏముంది, రొటీనేగా. అవునని చెప్పడానికి నువ్వైనా పెద్ద హీరోవా? జస్ట్ సీను అంతే. అసలు ఈ సైలు లవ్ చేస్తుందంటే వాడికి రేంజ్ ఉంటుందని వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్. అంతుందా? ఒకవేళ మన లవ్ని వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే? తప్ దేకింగే అప్తో ప్రసాదం కాయంగే. అమ్మా ఎలా ఉంది? బాగుందా? వావ్, నైస్ డ్రెస్సింగ్. సూపర్ గా ఉన్నావు నాన్నా. హ్యాపీ బర్త్డే డాడీ. అరే, నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి కదా, అందుకే పొద్దున్నే బయటికి వెళ్ళారు. సీమా, హ్యాపీ బర్త్డే మై డియర్ సీమా. డాడీ వచ్చారు. లా 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 లా. ఏం డాడీ, మీరు కూడా చేతులు వెనక్కి పెట్టారు? ఏ, ఇంత ముందు ఎవరితో నాలో పెట్టించావా? అబ్బా చెప్పండి డాడీ, నాకు చెప్తారు. మరి నువ్వు దేని గురించి అయితే రాత్రింబగళ్ళు ఆలోచిస్తున్నావు? ఏదని ఎదురుగుండా ఉంటే నీ పని సులువైపోతుందో, దేంట్లో చూస్తే ప్రపంచమంతా నీ కళ్ళ ముందు ప్రత్యక్షమైపోతుందో, దేన్ని కొడితే నీకు నచ్చిన సైట్లన్నీ టక 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 టకమని ఓపెన్ అయిపోతాయో, ఏది నీ పక్కనుంటే నీ క్లాస్ ర్యాంక్స్ స్టేట్ ర్యాంక్స్ గా మారిపోతాయో, అదే అదే హెచ్పి ల్యాప్టాప్. వావ్, హెచ్పి. సూపర్ డాడీ, థాంక్యూ సో మచ్. చూసుకో, వాడుకో, ఎంజాయ్ చేసుకో. ఏమిటండి ఎంజాయ్? అసలే పిల్ల రాత్రి పగలు చదివి చదివి చిక్కిపోతుంటే మళ్ళీ కొత్త హెచ్పిఎల్ ఏమిటండి? చావర్కా పిచ్చి పిల్ల, ఎన్నిసార్లు అడిగింది, ఇప్పటికే దానికి లేట్ చేశాను. డాడీ మరి నెట్ కనెక్షన్? అది కూడా తెచ్చాను నాన్న. తీసుకో టాటా పోటా. ఏం డాడీ చిట్టెలకుల ఇంత ఉంది? చిట్టెలకులో ఉన్న ప్రపంచం అంతా ఇదే చూపిస్తుంది నాన్న. దీనిని ల్యాప్టాప్ కనెక్ట్ చేసుకో, ప్రపంచంతో కనెక్ట్ అయిపో. థాంక్యూ డాడీ, థాంక్యూ సో మచ్. అబ్బా టచ్ చేసావు నాన్న. ఏంటి కింద హడావిడి? హ్యాపీ బర్త్డే మామా. నన్ను కాదురా, నా సీమాని విష్ చేయండి. సీమా వచ్చిందా? ఎక్కడ ఎక్కడరా? ఇక్కడ అటు చూడండి రా. వీడు పిచ్చి మరీ పరాకాష్ఠ చేరింది, ఈయన ఇంకెవ్వడు కాపాడలేడా? కనబడుతుంది. హ్యాపీ బర్త్డే. నువ్వురా నిజమైన లవర్వి. సీమా నీ లవ్ యాక్సెప్ట్ చేయకపోయినా మేము యాక్సెప్ట్ చేస్తున్నాం. సీమా అంటే గుర్తుకొచ్చింది, నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేయాలి. యు గైస్ క్యారీ ఆనా? వెళ్ళే. హాయ్ రాజా. మెనీ మెనీ రిటర్న్స్ ఆఫ్ ది నైట్. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? యా, ఈ రోజు మా డాడీ హెచ్పి ల్యాప్టాప్ గిఫ్ట్ ఇచ్చారు. నిజమా? ఇక ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో చాటింగ్ లే చాటింగ్ లో, సెల్ లో చెప్పుకోవడం కాదు ఇక స్కైప్ లో చూసుకోవడమే. ఏం మాటగా మాట చెప్పుకోవాలరా, ఈడు ఫిగరు కత్తిలో ఉంటదిరా. అందుకే నువ్వు ఎలాగైనా కష్టపడి దాన్ని సాధించాలి, లేకపోతే నేను సాధించేస్తాను. అరే తప్పురా, ఈడు ఫిగర్ గురించి ఈడికంటే మీరే ఎక్కువ మాట్లాడుతున్నారా. రే కన్నా,
మీ లవర్కి ఫోన్ చేయి, మాట్లాడు, ఓ ముద్ద అందుకో. ఓ రే, నేను రానా. ఓకే గో. ఆడిది అది ఎత్తట్లేదు. ఆడ అట్ట అయిపోయి పార్టీ క్యాన్సిల్ అంటాడు. ఎన్ని వేస్ట్ అయిపోతే అమ్మో తాగింది తాగింది. ఏ మా అన్నయ్య కాల్ చేస్తున్నాడు, నేను తర్వాత కాల్ చేస్తా, సరేనా? ఏంట్రా కన్నా? ఏంటి సేమ్మా, ఇక్కడ నీ గురించి నేను కేక్ కట్ చేసి పార్టీ ఇస్తుంటా, నువ్వు మాత్రం నన్ను పట్టించుకో. అర్థమైందిరా నీ బాధ. ఈరోజు నేను మంచి మూడ్ లో ఉన్నా, ముందిస్తా, పండగ చేసుకో. సీమా అది నాది. సీమా సూపర్. సీమా బంపర్ రాదురా, జంపర్. తాగినాం, తిన్నాం, గేంతుతాం. జేబే సాంగ్ స్టార్ట్.
ఏమిటమ్మా ఈ అల్లరి? మీ నాన్న పిలుతున్నాడు రా. అమ్మా స్వామి, ఇన్నిసార్లు పులుదండాలు పెట్టి పెట్టి నా వెయిట్ తగ్గుతున్నానే గాని నీ వైపు నుంచి ప్రయోజనం మాత్రం శూన్యం. సరే, తెగించి నీకు బంపర్ ఆఫర్ ఇస్తా, ప్రూవ్ చేసుకో. నువ్వు కానీ నిజంగా నా ఉంగరాలు నాకు గంటలోపు చూపిస్తే, ఇదిగో నా చిటి నెలకుండేది పచ్చ, అది నీదే పక్క, చూసుకో మరి. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ. అమ్మో అమ్మో, నా ఉంగరాలు, నా ఉంగరాలు, అమ్మో అమ్మో, నా ఉంగరాలు, నా ఉంగరాలు. అరే నీకే ఉంగరాలు కాదు, నాకే ఉంగరాలు. నీకే కొడుకు తెచ్చి నాకే దగ్గర తాకట్టు పెట్టుకున్నాయి. ఉంగరాలే కాదు, నీకే ఇంట్లో సగం సామాన్ నాకే ఇంట్లో ఉన్నాయి. ఏదో నీకే కొడుకు దయవల్ల మంత్రి, నాకే ఫ్యామిలీ మెయింటైన్ అయిపోతున్నాయి. ముందు నాకే ఉంగరాలు నాకే ఇచ్చేయి. ఎందుకు నాగుతున్నా? నువ్వు నాకమన్నావుగా. ఈ నాకుడు మాత్రం బాగా అర్థమైందే. నీ డబ్బు కట్టి నా ఉంగరాలు నేను తీసుకెళ్తా, గానీ ముందు నా ఉంగరాలు నాకి. కొట్టుకు వచ్చి తీసుకెళ్ళు. నువ్వు వచ్చావేంటే అని పిలు, ఈ రోజు ఇంట్లో ఒక సవల్ నేస్తుంది. లేతది గానీ ముందు సొక్క ఇప్పి స్నానం చేద్దుకండ్రా. ఎక్కడ చచ్చాడాడు, నా కొంపతో గొల చేసేస్తున్నాడు. ఇంట్లో సగం సామాన మారడు కొట్లనే తగలాడుతున్నాయి. ముందు ప్యాంట్ ఇప్పే అయిపోయాడు ఈరోజు. కుడికాలు ఎత్తు. అదేంటే గొంతు నరాలు తెగేలా కరుస్తుంటే అదెత్తు ఇదెత్తు అని. సర్లే గాని ముందు అంగా ఆగు, నొక్క పాక మెరపట్టేస్తుంది. జలో తేలినట్టుంది, గుండె తేలినట్టుంది. రారా చెప్పారా, ఎవరి కోసం తాకట్టు పెట్టావురా నా ఉంగరాలు? కుయ్యా అయ్యా తెచ్చేసుకున్నావా? ఇంట్లో వస్తువులు తాకట్టు పెట్టడం ఏంట్రా? ఎవరు నేర్పాడ్రా నీకు ఈ బుద్ధులు? ఒక నేర్పి వచ్చే కాటాడి, అవి మన బ్లడ్ లోనే ఉంటాయి. వంశ పారంపర్యం. నాకు టైం అయింది, నేను వెళ్తానా. మాట్లాడితే వెళ్ళిపోతావరని తాత. అయ్యా నా విశ్వరూపం చూపిస్తా, పడతావు జాగ్రత్త. విశ్వరూపం చూపిస్తా, నా విశ్వరూపం చూడాలంతే. ఏడవద్దని చెప్పొద్దునే దరిద్రం. అసలు నేను ఇంపార్టెంట్ పని మీద బయటకు వెళ్తుంటే ఇంపార్టెంట్ పని అంట, దీనికి పట్టేస్తానికి వెళ్తానా? చూడన్నానా ఒక్కొక్కరు ఫాదర్స్ ఎంత ఇస్తున్నారో తెలుసా? బయట పిజ్జాలు కానీ, పబ్బులు కానీ, సినిమాలు కానీ, షికారులు కానీ వేలకు వేలు ఖర్చు పెడుతున్నారు. నువ్వెంత ఇస్తావు నాకు? 30 రూపాయలు అంతే. దొరికినట్టు బయటేస్తున్నా. అయితే ఇప్పుడు నన్ను ఏం చెప్పంటావు? అంటానికి ఏం లేదు, అక్కడ నీ ఎండు గుండెలు తీసుకున్నా, ఎల్లు రేపు తెచ్చుకో. ఐ లవ్ యూ డాడీ. అదంతా ఒకప్పుడు, ఇప్పుడు అంతా స్ట్రైట్ అయితే తెలుసా? డెవలప్ అయ్యావు. చెప్తానా ఏంటి? దా గిఫ్ట్ తీసుకో. ఏంట్రా రాజాగారితో మ్యూజిక్ ఎంజాయ్ చేస్తుంటే మధ్యలో పిలిచావు? స్మాల్ గిఫ్ట్, ఐపాడ్ 160 GB. ఎందుకురా? ఏం లేదు, నువ్వు ఆ రాజాగారితో పాటల గురించి క్లోజ్ ఉంటావు నాకు నచ్చట్లా. ఐపాడ్ అయినా 6 GB కంటే 4 GB ఎక్కువ. 16 GB నాది, 160 GB. వావ్, నా సీమా ఏది వాడినా అది నాదే అయి ఉండాలి. థాంక్స్ రా, దీనికోసం ఏం అమ్మేసావేంటి? నా సీమా కోసం ఏవైనా అమ్మేస్తా. సీమా చిన్న రిక్వెస్ట్. ఏంట్రా? నువ్వు రాత్రిపూట మీకు కజుస్తే ఎంతసేపైనా మాట్లాడుకో, కానీ నీ కాల్ కోసం ఎదురు చూసే నా సెల్లు అలా ఎత్తి ఇలా పెట్టే చాలు. ఒక్కసారి కాల్ ఎత్తితే 1 వీక్ వరకు ఏమీ అడగను, సరేనా? సరే, కొంచెం కష్టం కానీ ట్రై చేస్తా. ఖర్చు పెడుతున్నావు కదా. ఏడ్ చేస్తున్నావురా? కొత్త సిమ్ముడాడి డొకోమో అని, క్షణానికి ఓ రేటు.
చెప్పకూడదు కానీ దీన్ని సెల్లేసి వాడితే ఆ సుఖమే వేరు. ఆల్రెడీ అందులో సిమ్ ఉంది కదరా. ఇది సెల్లకన్ డ్యూయల్ సిమ్, ఒకేసారి రెండేసుకోవచ్చు, రెండిటితోని మాట్లాడుకోవచ్చు. ఇలా కొత్త సిమ్లన్నీ మార్చుకుంటూ పోతే పాత సిమ్లు ఏడ్ చేస్తావరా? ఎప్పటికప్పుడు ఫ్రెష్ సిమ్ నా సెల్లో పడకపోతే నిద్ర పట్టట్లేదు డాడీ. చూడన్న, సిగ్నల్ బాగోలేదని, సెల్ టవర్ హైట్లో లేదని, సిమ్ అరిగిపోయిందని దొరికిన సిమ్ నల్లా వాడేస్తున్నావు. ఇలా వాడుకుంటూ పోతే కొన్నాళ్ళకి నువ్వు పేదపేదంగా చూసుకుంటున్న నీ సెల్ ఎందుకు పనికి రాకుండా పోద్దే. అసలు నీ వయసుకి నువ్వు వాడుతున్న సిమ్లకి ఏటైనా సంబంధం ఉందరా? ఇప్పుడు ఏమంటావు? సెల్ కొన్నప్పుడు వేసిన సిమ్ ఇప్పటికీ అదే వాడుకుంటున్నా. నువ్వు నీ సెల్ చేతికి వచ్చి సంవత్సరం కాలేదు, నువ్వు వాడుతున్న సిమ్లు చూస్తుంటే అమ్మో. ఇదిగో బాబోయ్, నీకెందుకు నాన్న ఈ బాధ? ఓపిక్గా వేసుకుని మాట్లాడేది నేను. నాకు బ్యాటింగ్ టైం అయింది. ఇగో డొకోమో పిచ్చి రెడీ చేయమ్మ. ఎన్ని సిమ్లు మారుతాడు ఎటో? రండి రండి. అయ్యో అయ్యో, జస్ట్ మిస్ అమ్మా. ఇప్పుడే మా వాడు బ్యాటింగ్ చేయడానికి బ్యాట్ పోదాన్ని వేసుకుని వెళ్ళాడు. కొంచెం ముందొచ్చుంటే మీకు కావలసినట్లు ఈ వయసులో నా కొత్త కనెక్షన్ లేవు, అక్కర్లేదు తల్లి. మా వాడా ఈ సిమ్లన్నీ ఎప్పుడో వాడేసాడు, ఇప్పుడే నా కళ్ళ ముందు కొత్త సిమ్ వేసుకొని మరి వెళ్ళాడు. వాడు వాడేసిన సిమ్ముల గురించే నేను మాట్లాడేది. ప్రేమ అని నన్ను, ఉద్యోగం ఇస్తానని దీన్ని, బిల్లు కట్టిస్తారమ్మని దాన్ని, సిటీ చూపిస్తారనే దాన్ని, గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి దీన్ని, ఇలా ఒకరు తెలియకుండా ఒకరు వాడిపారేశాడు. ఏంటమ్మా మీరు మాట్లాడేది? వాడంత పోరబోక ఎదవ ఇంకోళ్ళాడు. వాడు నాకు కనిపిస్తేనా వాడి సెల్ పగలు కొట్టేస్తాను, వాడి సెల్ టవర్ పీకి భూమిలో వేసి తొక్కేస్తా, వాడి బ్యాటరీ పీకి కరెంట్ కట్ చేసి జీవితంలో సిగ్నల్స్ అందకుండా చేస్తా. క్షమించండి అమ్మా, బండి దగ్గర గొడవ పెట్టకండి తల్లి. వాడు నాకు ఒక్కగానొక్క కొడుకు, వాడు ఎదవా అని తెలుసమ్మా, కానీ ఎంత ఎదవ పనులు చేస్తున్నాడని నన్ను అనుకోలేదమ్మా. దయచేసి బండి కాడ గొడవ పెట్టకండి అమ్మా. మీ ముఖం చూసి వదిలేస్తున్నాను. ఇంకొకసారి వాడి సెల్లో ఏ సిమ్మైనా వేస్తున్నట్టు కనపడితే ఇంకా ఆ సెల్ మీద ఆశలు వదిలేసుకోవాల్సిందే. పదండి వెళ్దాం. శైలు, శైలు, హాయ్. పిచ్చా నీకు, వెళ్ళు సినిమాకి వెళ్తాందా? వద్దు, నేను రాలేను. నేను అరుస్తా, ప్లీజ్ వెళ్ళిపో. ప్లీజ్ దిగవే. డాడీ కొంచెం పక్కన ఆపరా. ఓ, నేను నా ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి బుక్స్ తెచ్చుకోవాలి. మీరు ఇంటికి వెళ్ళండి డాడీ. పర్లేదమ్మా, నేను కూడా వస్తా. పదా, పర్లేదు డాడీ, పర్లేదు, ఇక్కడే పక్కనే, నేను వెళ్తాలే. మీరు వెళ్ళండి, బాయ్. వెళ్ళండి డాడీ, నేను వచ్చేస్తాను. వెళ్ళండి డాడీ, బాయ్. చెప్పు. ఒకసారి స్కైప్ లోకి రావా. స్కైప్ కా? ఇప్పుడా? కుదరదు. ఏనన్నా, పాటలు వింటున్నావా? ఆ డాడీ, ఏ కాన్ సాంగ్స్ వింటావా? అయ్యో, ఆత్రే పాటలు నాకు ఓకేనమ్మా, అక్కయ్య అక్కలా. చెప్పు. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, మమ్మీ డాడీ కూడా ఇంట్లో లేరు. ఇప్పుడా? డే టైమ్ లోనా? ప్లీజ్ రా. నో, డాడీ ఉన్నారు. అలా కాదు, ఒక్కసారి బాత్రూమ్ లోకి రావా ప్లీజ్. నీకు బాగా అలవాటు అయిపోయిందిరా, అనవసరంగా చెడగొట్టాను. రా 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 ప్లీజ్ ప్లీజ్. డాడీ, ఇక్కడ డిస్టర్బెన్స్ గా ఉంది డాడీ, లోపలికి వెళ్ళి చదువుకోనా? ఓకేనన్నా. కనిపిస్తున్నానా? క్యామన్ చేయరా, మొద్దు. ఎందుకంత సీరియస్? కొంచెం రొమాంటిక్ గా మాట్లాడొచ్చుగా. డాడీ ఉన్నారు, త్వరగా కాని రెడీనా? ఓకే ఓకేనా సీమా?
మీ కూతురు యాపిల్ రెడీ, వచ్చి తీసుకెళ్ళండి. యాపిల్ అడిగి తినకుండా వెళ్ళిపోయిందే పిల్ల. సర్లే నేను ఇస్తాలే తల్లి. అరే ఇలా ప్రతిసారి అడక్కు, రోజు నైట్ చూస్తున్నావు కదా, మళ్ళీ ఏంటిది కొత్తగా? సరే ఏడు. తన మీద అట్లేసుకున్నాడు నాకు వచ్చేసిన అమ్మాయి ఫాదర్ తెలిసిన అన్నానని ఏడాడు. ఎక్కడెక్కడ వాకింగ్ చేస్తూ ఉంటాడే. అదిగదిగదిగదిగో ఎరసొక్క ఆయన పక్క పాపిడి తీసి పట్టిత్తులాగా ఉన్నావు కానీ కూతురు ఎట్టగంటా పెంచేది? నా కూతురు పెంచాలని చెప్పడానికి నువ్వేవడయ్యా? నీ కూతురు బాధితుండే. ఇదేంటి ఏడు పాపి, విషయం ఏమిటి వివరంగా చెప్పండి. మా అబ్బాయి వెళ్ళి అమ్మాయిని ప్రేమిస్తున్నాడంటే అందుకోసం అమ్మాయికి అడిగిన అడగని అన్ని కొని పెడతాడు. ఎర్రి బాగల్లా కొడుకు. ఓర్రి నా కూతురికి అదిచ్చి ఇదిచ్చి చెడగొడుతుంది నీ కొడుక. ఎవడా ఎక్కడ దొరుకుతాడా అని ఎన్నాళ్ళు ఎదురు చూస్తున్నాను. దాన్ని అడిగితే ఏ వినాల్సి వస్తుందని నిద్రాహారాలు మానేసి వరణంలో చేడుస్తున్నాను. అయితే పద ఆ నీ కొడుకుని అడ్డంగా నరికేద్దాం. చెప్పండి. మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి ప్రేమిస్తుందో లేదో తెలియదు కానీ ఇంట్లో ఒక్క సామాన్ ఉంచట్లేదు సార్. సగం సామాన్ మార్వాడిలో వాడుకుంటున్నాడు. మొన్నటి మొన్న నా ప్రాణానికి ప్రాణమైన ఉంగరాలు పోతే డబ్బు కట్టి తెచ్చుకున్నాను సార్. లింకులు లేకుండా మాట్లాడకండి. ఏం చేశాడో చెప్పండి. తాకట్టు అండి తాకట్టు. పెట్టుకున్న ఉండాలి కానీ నా అండర్ వేర్ పడతాడు. చూడలేరు కదా ఇల్లు గుల్ల చేసేస్తున్నాడు సార్. వీళ్ళ అమ్మాయిని మా అబ్బాయిని వదిలేమని చెప్పండి సార్. మళ్ళీ తప్పగా మాట్లాడుతున్నావు. పక్క గదిలో ర్యాంకుల కోసం చదువుకునే నా కూతురు ఈవేళ 24 గంటలు నెట్తోనే కాపురం చేస్తుందయ్యా. అరే రాంగ్ కాల్స్ వస్తున్నాయి అనుకున్నానే కానీ నా కూతురే రాంగ్ రూట్లోకి వెళ్ళిపోయింది అనుకుని. దీనికి కారణం నీ కొడుకు కాదు. తప్పంత అబ్బాయిదే. అమ్మాయిలు మంచోళ్ళేనండి. అబ్బాయిలే యాదవులు. అదేంటి పానకాలు నా పక్కన చాలా తరపున మాట్లాడుతున్నా. అంతేలే నా కొడుకు ఎంత చదువు కాదనా నీ కొడుకు. నీ కొడుకు పెద్ద మగధీరుడని పోగరా. మగధీరుడే ఒక్కొక్కరిని కాదు ఒకేసారి 100 మందిని రమ్మంటాడు. అరే సెల్ ఫోన్ లో సిమ్లు మార్చడంత ఈజీగా అమ్మాయిలు మార్చేస్తాడండి. ఏదో పెనం మీద పోవగంటే ఇంట్రెస్టింగ్ గా అట్లేస్తున్నాడు అనుకున్నాను కానీ హడి జీవితం ఇలాగా అంట గట్టిపోతుంది అనుకోలేదండి. ఆనందరావు గారు ఈ రోజుల్లో కొడుకులు కంటే కూతుర్లే నయమండి. అందులోనూ మీ అమ్మాయి లాంటి అమ్మాయి ఒకరు ఉంటే ఆడి జీవితం ధన్యమైపోద్దండి. ఏంటి ఆనందరావు గారు ఏంటి ఆలోచిస్తున్నారు? కమాన్ కమాన్ ఓపెన్ అప్ గుండెల్లో భారం తెచ్చేసుకోండి. వచ్చేయండి మీరు కూడా వచ్చేయండి కమాన్. సార్ సార్ ఆనందరావు గారు ఏమైంది సార్? ఆడపిల్ల తండ్రిగా అతనితో సమస్య అయితే నాదొకటి. పెద్దల్ని గౌరవిస్తూ అమ్మా నాన్నంటే ఎంతో ప్రేమకుండే మా అమ్మాయి పూటకు అబద్ధం చెప్తుంటే తట్టుకోలేకపోతున్నాను. బంగారు లాంటి నా కూతుర్ని ప్రేమ ప్రేమను ఒక సన్నాసి దాని చుట్టూ తిరిగి చివరికి ఎలా మార్చేశాడంటే ఎవరన్నా ప్రేమిస్తున్నావా తల్లి అంటే చిచ్చి అలాంటిదేమి లేదు అంటుంది. ఐ లవ్ యూ డాడీ అని నన్ను, ఐ లవ్ యూ డార్లింగ్ అని వాణ్ణి, పొద్దున్నే హాయ్ అని నాకు, సాయంత్రం బాయ్ అని వాడికి చెప్తుంటే రోజు ఈ గుండె కోతను భరించలేకపోతున్నాను. వాళ్ళు ఏం చేయాలి అర్థం కావట్లేదు. నేను టుమ్రి బయటికి వెళ్తున్నాం, మళ్ళీ ఈవినింగ్ వస్తాం ఓకేనా? ఓకే డాడీ కీస్. ఎంజాయ్ యువర్సెల్ఫ్. ఓకే బాయ్ అంకుల్. ఓకే సాండి డబుల్ కాస్తే నా ఏటీఎం గీకేండి. ఓకే అంకుల్. హాయ్. ఎవరండి అతను? మా అమ్మాయి బాయ్ ఫ్రెండ్. మరి ఎక్కడికైనా అడగలేదే? పని మీద వెళ్లే వాళ్ళని ఎక్కడికన్నా అడగకూడదు. వెళ్లే పని అవ్వదు. ఇక్కడ ఏడు ముఖాలను చూస్తూ కూడా నవ్వుతూ ఇలా పంపిస్తున్నారంటే మీ అమ్మాయిని మీరు చాలా గ్రేట్ రావు గారు. చూడండి 1 fine morning మీ అమ్మాయి ఒక చిన్న పిల్లని ఎత్తుకొచ్చి తాత అనమంటది, అప్పుడు తెలుస్తుంది. చెప్ ఏం మాట్లాడుతున్నారు మీరు? అవునండి మా పిల్లలు మాకు చెప్పకుండా వెళ్తేనే మాకు ఇన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మరి మీ పిల్లని దగ్గరుండి పంపించినారు, మీకెన్ని ప్రాబ్లమ్స్ వస్తాయో చూడండి. మై డియర్ టిపికల్ రొటీన్ పేరెంట్స్. నా పెంపకంలో మ్యాజిక్ ఉంది, అది టైం వస్తే తెలుస్తుంది. మన అమ్మాయి ప్రేమను మనం ఒప్పుకుంటే గడప దాటి వెళుతుంది లేదా గోడ దూకి వెళుతుంది. వెళ్ళడం మాత్రం ఆపలేం. మీ అందరికి ఇంకా సరిగ్గా అర్థమైనట్లేదు. సరే కొంచెం మాస్గా వస్తా. ఆడపిల్లలు ఏమైనా కోడిపిల్లలు అనుకున్నారా? కంపకిన దట్టగానే గుట్టుగా ఉండడానికి ఒక్కసారి ఎవడ బొట్టలోనైనా పడితే ఆ తర్వాత పరిగెత్తి 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 ఇలా పట్టుకుందా అనుకునే చివరికి లేదు. బొచ్చే పోనీ మన తెలివితేటలన్నీ ఉపయోగించి ఆపాలని ప్రయత్నిస్తే ఈలోపు ఆర్య సమాజం టీవీనే ఇవన్నీ ఎంటర్ అయిపోయి ఓ నిండు పసి హృదయాన్ని అర్థం చేసుకోలేని దుర్మార్గపు తండ్రి ఎవడో బ్రేక్ తర్వాత చూడండి అని కట్ చేస్తే ఇటో నలుగురు పెద్దలు ఇటో యాంకరు కూర్చొని
మన ఫుల్గా స్పూన్ వేసి తినేసి అని ట్రైన్ చేసి వెళ్ళిపోతారు. ప్రతి కుక్కకు రోజు వస్తుంది అంటారుగా, ఆ రోజు కుక్క మనం అవుతాం. ఇలా పోలీసులు పిలిచి మేజర్స్తో పెట్టుకోకండి అని వార్నింగ్ ఇస్తారు. అవసరమా అంటే వీటికి భయపడి పిల్లల్ని మీ ఇష్టం వచ్చాడు ప్రేమించుకోండమ్మా, మీ ఇష్టం వచ్చాడు తిరగండమ్మా అని చెప్పాలా? అన్నీ తెలిసి పెద్దవాళ్ళు నోరు మూసుకొచ్చావాలా? నేను చెప్పింది ఏంటి, నువ్వు మాట్లాడుతుందండి. మైండ్ మైండ్ పెట్టండి. ఇక్కడ ప్రేమతో పెట్టుకుంటే చివరికి గెలిచేది పిల్లలే. పెద్దలు గెలిచినట్టు చరిత్రలో ఎక్కడైనా దాఖలాలు ఉన్నాయా? జీవితంలోనే కాదు, 82 వసంతాలు పూర్తి చేసుకున్న మన తెలుగు చలనచిత్ర చరిత్రలో ఏ ఒక్క సినిమాలోనన్నా తల్లిదండ్రులు గెలిచారా? అంటే చెప్పండి చెప్పండి, ఇప్పుడే మీ కాల్ సందులోంచి దూరు వెళ్తా. ఏంటయ్యా ఆయనంత సీరియస్ చెప్తుంటే కామెడీ చేస్తున్నావు? వినా, బుద్ధి ఉందా నీకు? ఉంటే చూపించవయ్యా. చూపించలేరు, ఎందుకంటే గెలిచే మొహాలు మనం కావు కాబట్టి. ప్రేమ విషయంలో పెట్టుకుంటే ఓడిపోతామని తెలిసి తెలిసి గెలవడానికి పరిగెడితే పంచరపడ్డ లారీ టైర్కి నోటితో గాలి ఊదినట్టు అవుద్ది, చిరిగిపోద్ది. అందుకే ఇలా గుడ్డ తీసుకొని మన నోరు ఇలా మూసుకొని క్లియర్గా చూడండి. గుడ్డ నోరు, గుడ్డ నోరు మూసుకొని వాళ్ళ అన్నదానికల్లా సై అంటే హ్యాపీగా నవ్వుతూ బతికేయచ్చు నాలాగా. లేదనుకోండి, అరే మా అమ్మాయి మిస్డ్ కాల్ వచ్చింది, వెళ్ళాలి. ఐ హావ్ టు గో, బై బై. ఇదేంటండి బాబు, కూతుర్ని గేకలేవయ్యా అంటే మన మీద ఎక్కత్తారేంటి? వదిలేయండి వెంకట్రావు గారు, ఇక్కడ ప్రాబ్లం పేరెంట్స్ది, అంటే మంది. మన పిల్లల్ని ప్రేమించుకోవద్దంటే వాళ్ళు మరీ రెచ్చిపోతారు. మనం వాళ్ళ వయసు దాటి వచ్చిన వాళ్ళం, వాళ్ళకి ప్రేమ పుట్టించుకోవడం ఎంత ఈజీనో అది చెడగొట్టడం అంతే ఈజీని మనం నిరూపిద్దాం. రేపటి నుంచి మన కాన్సన్ట్రేషన్ సంపాదన మీద కాదు, మన పిల్లల ప్రేమను చెడగొట్టడం మీద. మనం కొట్టే దెబ్బకు యూత్కి దిమ్మ తిరిగిపోవాలి. కరెక్ట్ గా చెప్పారు ఆనందరావు గారు. ఏ సినిమాలోనూ తల్లిదండ్రులు గెలవలేదన్నాడు ఆయన, ఈ సినిమాలో మనం గెలిచి తల్లిదండ్రులు తడాకేంటో చూపిద్దాం. మనం కొట్టే దెబ్బకి తెల్లారులేస్తే అమ్మాయిల చుట్టూ తిరిగే నా కొడుకులకి ప్యాంట్ తడిసిపోవాలంతే. ఇంకెందుకు ఆలోచించాం? యూత్ మీద యుద్ధ పేరు మోగిద్దాం. Thank you.
ఎవడ్రా బాబురావు, ఎవడా? ఎప్పటికైనా పేరున్న మార్చవా? వెంకట్రా ఇక్కడతో నీ సెల్లకి సిల్లే. ముత్తు ముత్తు మినపట్టు కాస్త ఆయిల్ ఎక్కువ వేసేయవా? అట్టు వేస్తావా నాయనా? బాగా మసాలా దట్టించిన మినపట్టు త్వరగా వేస్తావా నాయనా? ఏటైపోయినదేటి? కాళ్ళు సలుపులు పుట్టిస్తే నాయనోయ్, ఆడాడలిసిపోయిన ఒక బూస్ట్ ఇయ్యే, అసలు బ్యాటరీ దగ్గర కొట్టినట్టు. అబ్బా ఇదిగో రా బూస్ట్. ఆ గ్లౌజులు ప్యాడ్లు అడ్డెట్టుకుని ఆడినావు కదా, లేకపోతే తగిలిన దెబ్బలు తట్టుకొని ఎవరోయ్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? అయ్యేమీ లేకుండా ఎప్పుడు నీ పిచ్చి మీద బ్యాట్ అట్టని తెలుసా? అంత నొప్పులు పడిపోతున్నావు, అంత కష్టమైన థియేటర్ అది? మరి కాదేటి, అవతలడు స్పీడ్గా బంతులు సురుతుంటే మనం బ్యాట్ పట్టుకోవడం అంటే మామూలు అనుకుంటున్నావా? ఏదో బంతులకి బ్యాట్ అడ్డటం కాదు, మనం కొడితే బంతుల కోసం పరిగెట్టాలంతే. దానికి చాలా ప్రాక్టీస్ ఉంటుంది, చాలా ఎవ్వరాలు ఉంటాయి, అంత ఈజీ ఏం కాదు. అమ్మా గ్లౌజులు ప్యాడ్లు పెట్టుకొని ఆడినావు కదా, మరి దెబ్బలేట్రా? అన్నీ పెట్టుకునే పిచ్చులో దిగాను నేను. ఈరోజు వచ్చిన బౌలర్ మామూలుడు కాదు, ఆడిసిన బంతులకి ఒళ్ళంతా ఓనమైపోయింది. ఒరయ్యా ఈ మాత్రానికి ఎలాగైపోతే ఎలాగా? నువ్వు ఇంకా కప్పులు కొట్టాలా, మేము వాటిని ఎత్తుకొని ఆడించాలా? ఇగో నేను కప్పు కన్ఫర్మ్ అనుకునే బ్యాట్ భుజాన వేసుకుని వెళ్ళాను, కానీ పిడివుడు చేతిలోకి వచ్చింది. చెప్తున్నాడు, ఇగో పిడికో, ఇక కొన్ని రోజులు ఈ ఆటలకి ఆటలకి దూరంగా ఉండాలి. అబ్బా తండ్రితో పెట్టుకుంటే ట్రీట్మెంట్ ఎలాగే ఉంటుందిరా. రే ఇది శాంపుల్ మాత్రమే, మళ్ళీ పిచ్చి పిచ్చి వేసాలు వేసావనుకో ఈసారి నీ వీపు డబల్ రోస్ట్ అయిపోతుంది, డబల్ రోస్ట్. ఏంటి దాన్ని బాగు చేస్తున్నావు, నువ్వు వాడదామనే? నాట గురించి నీకు తెలదా? ఎస్. అరే క్యాంపస్ రిక్రూట్మెంట్లో సెలెక్ట్ అయిపోయినరా, ఇంకా ఫైనల్ ఇంటర్వ్యూ ఒక్కటే ఉంది. ఇంత మంచి న్యూస్ చెప్తే ఇలా సాడ్గా ఉన్నారేంట్రా? నీకేరా, చదువు నమ్ముకున్నావు, చక్కగా ఉన్నావు, మేము అమ్మాయి నమ్ముకున్నాం, అడుక్కుది అంటున్నావు. కన్నా నీకేమైందిరా? ఏం చెప్పనరా నా బాధ, ఇంట్లో అందరూ దొంగను చూసినట్టు చూస్తున్నారా. ఒకప్పుడు మా అమ్మ ఇంటికి వెళ్ళంగానే చికెన్ బిర్యానీ తినరా అని పెట్టేది, కానీ ఇప్పుడు మా నాన్న గుమ్మానికి ఒక కోడిని కట్టి దాన్ని చూస్తూ ఉట్టనం తినమంటున్నాడు రా. చాలా దారుణంగా చూస్తున్నారు రా, తోంకుంటానికి సొప్పు ఎవరు నాన్న? సొప్పు రాసుకో నాన్న. నువ్వేనా నాన్న? చాలా దారుణంగా ఉందిరా పరిస్థితి, భోజనం చేసి వారం రోజులు అయింది,
పదరా మీ బండి దగ్గరికి వెళ్దాం, నాలుగు దోశలు వేసి పెడదు. బండి దగ్గరగా ముందు చేది. ఈ విషయం మా బాబు తెలితే పెనం మీద కాదురా, నా ఈ మీద ఎత్తాడు. ఒకప్పుడు రే గ్రౌండ్కి వెళ్తున్నా నాన్న అంటే దంపతులు ఇద్దరు ఎదురొచ్చి బ్యాట్ ఇచ్చి యుద్ధానికి వెళ్ళే వీర సైనికుడికి తిలకం దిద్ది పంపినట్టు పంపేవారా. కానీ అలాంటిది ఇప్పుడు రే విడిరిగిన బ్యాట్ అని కూడా చూడకుండా దాన్ని ముక్కలు ముక్కలు చేసి అటక మీద వేసాడు రా మా నాన్న. మా అమ్మాయితో రే నా సిమ్లన్నీ తీసి నూతులేసి నీళ్ళలో కలిపేసిద్దిరా. ఓన్లే ఖాళీ సెల్తో నా కాలం గడుపుకుందాం అనుకుంటే బాత్రూంలో ఉన్నానని కూడా చూడకుండా సెల్లు లాక్కొని దాన్ని టీచ్ చేసి అమ్మాయిల ముందు నవ్వులు పాలు చేసి చివరికి బస్సు టైర్ కింద పెడిచాడు అలా సెల్లు మా నాన్న. నా దరిద్రానికి ఒక పరాకాష్ చెప్పనా, రండి నిన్నొకడు టీ ఇప్పిస్తానన్నాడని రోజంతా టీ తాగించాడా? లేదురా నాకే నేర్చు వచ్చి నిమ్మకాయ నీళ్ళు తాగించాను. డాడీ నా ల్యాప్టాప్ ఏమైంది, ఎవరు తీసుకెళ్తున్నారు? వైరస్ వచ్చిందటమ్మా, రాత్రి పగలు వాడేవిగా పాడైంది. అయినా ఇంక దాని అవసరం నీకేం లేదులే. ఇప్పటి వరకు నువ్వు కొట్టుకొచ్చిన ర్యాంకులు చాలు, మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం అనుకుంటున్నా. సడన్ గా పెళ్ళేంటి, కొంచెం ప్రిపేర్ అవ్వాలి కదా. ప్రిపేర్ అవడానికి ఇదేం ఎగ్జామ్ కాదు, జీవితం. మమ్మీ చూడు మమ్మీ, ఇప్పటి వరకు చదువులతోనే సరిపోయింది, లైఫ్ ఎంజాయ్ చేయలేదు, ఆడపిల్లని కదా. అదేనమ్మా భయం, నువ్వు మామూలుగా ఉంటేనే ఇలా ఉంది పరిస్థితి, ఇంకా ఎంజాయ్ అంటే ఏ రేంజ్ లో ఉంటుందో వద్దులేమ్మా. అది కాదు మమ్మీ, ఇన్నాళ్ళు నువ్వు చెప్పింది మేము విన్నాం, ఇక నుంచి మేం చెప్పింది నువ్వు వినాలి. ఏంటి మళ్ళీ కాకరకాయ? మీకు ఇష్టమైన కూతురికి ఇష్టం. నా కూతురికి ఇష్టమా? అయితే నాకు ఇష్టమే. అయితే తినండి. కాకరకాయ బాగుంది, చేదుగా కమ్మగా ఉంది. ఏంటి, ఏం కావాలి నీకు? అరే ఇంకొకసారి కాల్ చేస్తే మా నాన్నకి చెప్తాను, నీకు ఇదే లాస్ట్ వార్నింగ్. శైలు హలో. ఏమ్మా చదువుకుంటున్నావా? చదువుకో. శైలు మా నాన్న ఉంటే ఏంటి నీ ఫోన్లు? గుడ్ నైట్ చెప్దామని చేశాను. సరే చెప్పైతే. గుడ్ నైట్, లవ్ యూ రా. లవ్ యూ టూ. మరి నాకు ఇవ్వాల్సింది నాకు ఇచ్చేస్తే. గుడ్ నైట్, బాయ్. ఇప్పుడు నీ రూమ్ కి అవసరమా? నాకు చాలా భయంగా ఉంది, వెళ్ళిపోదాం ప్లీజ్. నేను చెప్తున్నా కదా అంత స్మూత్ గా అయిపోద్ది, టెన్షన్ పడకు, సరదాగా కాసేపు స్పెండ్ చేసి వచ్చేద్దాం. నువ్వు ఇక్కడే ఉండు, మా ఓనర్ గారు చూసి ఏడుస్తాడు. నేను పైకల్ సాగేస్తాను, నువ్వు వచ్చాయి ఓకే? నేను వెళ్తున్నాను. పాపా ఎవరింటికి? రమేష్ అంకుల్ ఇంటికి. రమేష్ అంకులా? పాపా వెళ్ళకూడదాం అలా. ఏ శాండీ రారా. అమ్మయ్యా ఎందుకు టెన్షన్ పడుతున్నావు, హ్యాపీని వచ్చేసావు కదా. ఏమైంది?
డాడీ డాడీ ఐమ్ వెరీ సారీ డాడీ ఐమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏడోకరా మీరు ఇచ్చిన ఫ్రీడమ్ ని నేను ఇలా ఏడోకరా కొంచెం తప్పు జరిగిపోయేది అరే తప్పు ఎందుకురా జరుగుతుంది తప్పు ఎందుకు జరుగుతుంది అది నీ మీద నమ్మకం కాదు నా పెంపకం మీద నాకున్న నమ్మకం నువ్వు తప్పు చేయాలనుకున్నా చేసే టైంకి డాడీ గుర్తొచ్చాడు చూడు అద్దిరా నా పెంపకం అయినా తప్పు చేయడానికి తొందర ఎందుకురా పిల్ల యొక్క జీవితాంతం చేస్తూనే ఉండాలి అది సృష్టి ధర్మం అయినా ధైర్యంగా చేయాల్సిన పని ఇలా దొంగచాటగా చాచే నువ్వే కాదురా ఏ తల్లిదండ్రులైనా పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు కానీ కట్టిపడేయాలని చూడర్రా పిల్లలంటే పిచ్చి ప్రేమరా మా పేరెంట్స్కి నువ్వు ఇంత దూరం వచ్చి తప్పు చేయకపోవడానికి కారణం ఎంత ఫ్రీడమ్ ఇచ్చిన డాడీని చిట్ చేయకూడదని ఎక్కడో అనిపించింది చూడు అదిరా డాడీ డాటర్ రిలేషన్షిప్ అంటే థ్యాంక్స్ రా నాన్న థ్యాంక్స్ రా ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రాజా నువ్వు సరేలరా సారీ అంకుల్ పేరెంట్స్ అలుసిచ్చారు కదా అని అడ్వాంటేజ్ తీసుకుంటే తోలు తీస్తాం ఇప్పుడు అన్ని స్ట్రైట్ వే తింటున్నా మెల్ తిరిగినా తినట్లేదు హే మీ అన్నయ్య హే కన్న ఫోన్ ఏయ్ నేను మాట్లాడతా నేను మాట్లాడతా కట్ అయింది పర్లేదులే మళ్ళీ చేస్తాడు వాడు ఫ్రెండ్ లవర్ ని లవ్ గా చూసా ఫ్రెండ్ వారా నువ్వు తూ నీ బతుకు రే ఎవడి ఫ్రెండ్ ఎవడి లవ్ సీమా నా లవ్ నా లవ్ కి నువ్వు ట్రై చేస్తున్నావు రే ఏం ఆడుతున్నాడు రెడు నేను ట్రై చేయడం ఏంట్రా నేను ట్రై చేయడం ఏంటి ట్రై చేయడం కాకపోతే మన మిత్రం లవర్సా రాజా నేను లవ్ చేస్తున్నా వి బోత్ ఆర్ ఇన్ లవ్ డిడ్ యు గెట్ క్లారిటీ మరి నా దగ్గర గిఫ్ట్లు తీసుకున్నావు నీ చుట్టూ నన్ను తిప్పించుకున్నావు గిఫ్ట్స్ నీ ఆనందం కోసం ఇచ్చావు నా ఫిజికల్ టచ్ కోసం నా చుట్టూ తిరిగావు నువ్వు ఏంటే ఫిజికల్ టచ్చా మీ అమ్మాయిలకి ఎన్ని సార్లు దెబ్బలు తగిలినా బుద్ధి మాత్రం రాదు సిన్సియర్ గా లవ్ చేసేవాడు కన్నా సీక్రెట్ గా కడుపులు చేసావని నమ్ముతారే నాకు ఫిజికల్ టచ్ కావాలనుకుంటే 3000 పెడితే 3 గంటలు గడిపే అమ్మాయిలు ఇంత మంది దొరుకుతారే అయినా నా లవ్ ఎక్స్ప్రెస్ చేసే విధానంలో తప్పుందేమో గాని నేను మాత్రం కాదే నీకు ఇప్పుడు కావాల్సింది ఇన్సైడ్ హార్ట్ టచ్ చేసేవాడు కాదే అవుట్ సైడ్ హార్ట్ టచ్ చేసేవాడు తెలుసుకుంటావే వెరీ సూన్ యూ విల్ గెట్ ఇట్ రేయ్ ఫ్రెండ్ లవ్ చేస్తున్న అమ్మాయిని ట్రాప్ చేసి లవ్ చేయటం ఫ్రెండ్ నమ్మించి పాయిజన్ ఇచ్చి చంపేయటం రెండు ఒకటే రా బయలుదేరు అప్పుడే వెళ్ళిపోతానంటావు ఏంటి ఉండు నేను వెళ్తున్నాను ఉండొచ్చు కదా ఓ ముద్ది చల్వే వెళ్ళాలి ఏ ఆవిడని చూస్తాడనా సర్లే వెళ్ళి బాయ్ ఏ డ్రెస్ సరి చేసుకో చున్ని శైలు ఏంటమ్మా ఎవరే అతను ఫ్రెండ్ ఫ్రెండ్కి లవర్కి తేడా తెలీదు అనుకుంటున్నావా మమ్మీ నాకేం చెప్పద్దు నువ్వు ఇలా చేస్తున్నావు అని మీ డాడీకి తెలిస్తే ఆయన ఏమైపోతారో ఒక్కసారి ఆలోచించావా శైలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి నీ మీద నా నమ్మకాన్ని పోగొట్టుకోకు నిజంగా మీ నాన్నగారిని గౌరవించేదానివి అయితే వాణ్ణి మర్చిపో ఇంకొకసారి వాడి జోలికెళ్ళని నా మీదొట్టేయి మా ఏం మాట్లాడుతున్నా అర్థమవుతుందా అసలేంటి ప్రాబ్లం ఒక పక్క ప్రేమిస్తూ మమ్మల్ని సంబంధాలు చూడమంటాం మోసం కాదా మా పెళ్లి సంబంధం మీరు చూశారు నాకిష్టమైన వాడిని నేను చూసుకున్నాను మీరు చూసిన దానికి నేను చూసుకున్న దానికి చాలా తేడా ఉంది నాకిష్టమైన వాడితో ఉంటేనే నా లైఫ్ హ్యాపీగా ఉంటుంది అసలు ఇష్టం అనే దానికి అర్థం తెలుసా నీకు నిన్ను చిన్నప్పటి నుంచి పెంచింది నీ ఇష్ట ప్రకారమేనే నీకు ఊహ తెలిసే వరకే మా ఇష్టాలు ఇప్పుడు మేము బతుకుతుంది నీ ఇష్ట ప్రకారమే నీకు నచ్చిన స్కూల్ నచ్చిన డ్రెస్ నచ్చిన ఫ్రెండ్ తిండి బండి వస్తువులు ఆఖరికి మేము తినే తిండి కూడా నీకు నచ్చిందేనే అబ్బా ఇప్పుడేమంటావు కూతురు తప్పు చేస్తే ఆ బాధ్యత తల్లిదే
ఇక నుంచి వాడిని కలవడానికి వీల్లేదు. నువ్వు ఇంట్లో ఉండాల్సిందే. సర్లే వదిలే, ఇక్కడే చేస్తాను. ఇదంతా నా ఇష్ట ప్రకారమే అంట. ఏమైంది? పాజిటివ్ వచ్చిందే. రాజా, దిస్ ఇస్ నాట్ కరెక్ట్. టెన్షన్గా ఉంది, ప్లీజ్. ఫోన్లో రెచ్చకూడదు, స్కైప్లో చెడగూడదు, లైవ్లో ఎందుకు ఇంత భయపడతావు? ఒకసారి నీ ఫోన్ ఇవ్వే. హే, హలో. ఎక్కడ చచ్చావు? హే, వాట్ హ్యాపెన్ డార్లింగ్? చెప్తూనే ఉన్నారా నీకు? ఏమైనా చెప్పు. ప్రెగ్నెంట్! ఓ మై గాడ్! మమ్మీ డాడీకి తెలిస్తే చంపేస్తారు, నాకు భయంగా ఉంది. డూ వన్ థింగ్, ఆ కన్నాగాడికి నీకు లవ్ ఉందని కాలేజ్ అంతా తెలుసు. సో ఈ కడుపు ఆడకుండా తోసాయి. వాడికి నువ్వంటే చాలా ఇష్టం కూడా. హ్యాపీగా పెళ్లి చేసేసుకుంటాడు. మనం ఇలాగే సరదాగా ఎంజాయ్ చేయొచ్చు. హౌ ఇస్ ద ఐడియా? యూ చీట్! ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? నువ్వు మంచోడు కదా అని సిన్సియర్గా లవ్ చేస్తే. హే, వెయిట్ వెయిట్ వెయిట్! సీమా ఏంటి సిన్సియారిటీ గురించి మాట్లాడడం? నాన్ సెన్స్! నీ మాటలతో నన్ను చెడగొట్టావు, నా చేతలతో నిన్ను చెడగొట్టాను. ఎనీవే, లైఫ్ అంటే ఏంటో టేస్ట్ చూపించినందుకు థ్యాంక్స్. నీకు ఎప్పుడైనా కంపెనీ కావాలంటే చెప్పు, వచ్చి ఫ్రీగా ఇస్తా కంపెనీ. హే హే, వన్ మోర్ థింగ్. ఐ విల్ నాట్ చార్జ్ ఎనీథింగ్ ఫర్ దట్ బేబ్స్. నేను లక్కీ ఏంటి నడుచొస్తుంది, ఎక్కించుకుంటే పోలా? ఏటైందిరా, నాకు అర్జెంట్ పని ఉంది కానీ నువ్వు నడిచెలిపో. అబ్బా, ఈ సర్కులతో నడవలేను రా, అసలే నీరసం ఉంది. ఈ మాత్రం చచ్చిపోతావా? రా, దిగమని చెప్తుంటే దిగ, దిగ, దిగ ముందు. హాయ్ ముత్తు. హాయ్. ఇదిగో మా కాలేజ్ అమ్మాయి వస్తుంది, నువ్వు మా నాన్న చెప్పుకో, అసహ్యంగా ఉంటుంది. ఎవరైనా? ఎవరో ఫోన్లే కదా, లిఫ్ట్ ఇస్తే ఇంటి వరకు తీసుకెళ్ళాలంట. ప్రభు కాల్ చేశాను, తను వస్తాడులే. నువ్వు వెళ్తా? అది కాదు, పర్లేదు, నేను ఎక్కించుకుంటాను. వద్దులే, నువ్వు వెళ్ళు. ఓ నానా, ఎక్కు. శ్రాగన్, ఒక నిమిషం క్రితమే మీ నాన్న చచ్చిపోనాడు రా. నువ్వు నాన్న అని చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ నాన్న ఉన్నాడని అనుకోలేదురా. ఏదో అల్లరి చిల్లరగా తిరుగుతున్నావు అనుకున్నాను, కానీ ఇలా అమ్మాయిలు మాయలో పడి ఈ అమ్మా నాన్నల్ని మర్చిపోతావని అనుకోలేదురా. అది కాదు నాన్న, దయచేసి మాట్లాడుకో. నాకు స్తోమత లేకపోయినా అందరి కుర్రాల్లా నిన్ను చదివించాలని, ప్రయోజకుణ్ణి చెయ్యాలని
నా బతుకులా నీది కాకుండా ఉండాలని నిన్ను చదివిస్తుంటే నువ్వు చేస్తున్న పదిదా బాగా బుద్ధి చెప్పావురా. అవతారాలు చూసి ప్రేమలు అంచనా వేయలేవురా. నాన్న రే, నా కోసం ఒక పని చేస్తావా? చెప్పు నాన్న. ఇంకెప్పుడు నన్ను నాన్న అని అనుకున్నా? అమ్మ శైలి, న్యూస్ పెట్టమ్మా, ఎలక్షన్ రిజల్ట్స్ ఏంటి చూద్దాం. న్యూస్ పెట్టమ్మా, న్యూస్ పెట్టమ్మా. అలా నీళ్ళు తాగేస్తావంటే అన్నం తిను. నాకేమవుతు శైలు, శైలు ఏమైంది దానికి? అన్నం తిందంట. మొన్న ఏమైందో తెలుసా మీకు? ఎవరితోని బండి మీద దిగింది, నిన్ను అడిగినందుకో ఇదంతా. శైలు చెప్పరా. సీను ఏం చేస్తున్నావు? ఫైనల్ ఇంటర్వ్యూకి ప్రిపరేషన్లో ఉన్నానరా. ఏంటి వాయిస్ ఎలా ఉంది? నేను నువ్వు డ్రాప్ చేయడం మా మమ్మీ చూశారు. ఫుల్ క్లాస్. ఈ దెబ్బతో ఏదో తేలిపోతుంది. నేను నిన్నే పెళ్లి చేసుకుంటానని చెప్పేశాను. ఇప్పుడు మన పెళ్ళి అంత అవసరమా? లేదు సీను, లవ్ మ్యాటర్ తెలిసినప్పటి నుంచి చాలా గిల్టీగా ఉంది. ఏదో తప్పు చేశానని ఫీలింగ్. నువ్వు దీని గురించి సీరియస్గా ఆలోచించు. సరే, నువ్వు చాలా టెన్షన్లో ఉన్నట్టుకున్నావు. మనం రేపు కలుద్దాం. సరే. ఏమైంది శైలు? ఏంటి ఎన్నెల్ ఉండాలి ఇలాగా? పిచ్చెక్కిపోతుంది. బయటికి వెళ్ళినెవరు? ఏంటి రెస్ట్రిక్షన్స్? నా వల్ల కాదు, నేను జాబ్ చేసుకుంటాను. నన్ను ఎప్పుడు ఇలా పెంచలేదు, ఇప్పుడేంటి కొత్తగా? బయటికి వెళ్ళకూడదు, అబ్బాయితో మాట్లాడకూడదు, ప్రేమించకూడదు, నచ్చినట్టు పెళ్లి చేసుకోకూడదు. ఇంకెందుకు బ్రతకాలి? తేల్చండి ఇప్పుడే, ఇక్కడే మిమ్మల్నే. అమ్మా, ఇన్ని మాటలన్నావు కదా, ఒక్కసారి కూడా చెప్పండి నానా, చెప్పండి అమ్మా అని అనాలనిపించలేదా? అమ్మా నాన్న అనే పదాలు అంత బరువు అయిపోయినాయా? నిన్నటిదాకా సంతోషంగా తిరిగి నీ ఇల్లు నీకు జైలు, మేము ఇంట్లో కనిపించే శత్రువులు. మా ముఖాలు చూడాలన్నా, మాతో మాట్లాడాలన్నా నీకు అసహ్యం. పోనీ చెప్పండి, ఎన్నాళ్ళు ఉండాలి? నన్నే పర్మనెంట్ గా ఉంచారు కదా, ఎవరికొకరికిచ్చి పెళ్లి చేయాలి. ఆ ఇచ్చేదేదో సీనుకి ఇమ్మంటున్నాను, అర్థం చేసుకోరే. 20 ఏళ్ళు నన్ను పెంచారు, మిగిలిన 60 ఏళ్ళు బ్రతకాల్సింది అతనితోనే కదా. నాకు ఇష్టమైన అతన్ని పెళ్లి చేసుకునేవరే. శభాష్, బాగా మాట్లాడవు తల్లి. నా కూతురు లెక్కలో టాప్ అనుకున్నాను, కానీ జీవితమైన లెక్కను ఇంత పక్కగా కుక్క తిప్పకుండా చెప్తుంది అనుకోలేదు. ఇంటర్మీడియట్ గాడి కదా, అందుకోలేకపోయా. బట్ శైలు, నీ లాజిక్కి నా దగ్గర ఒక ఆన్సర్ ఉంది. ఏదో 20-60 అన్నావు కదూ, నీ 60 ఏళ్ల జీవితంలో ఎవరున్నా లేకపోయినా నీ కాళ్ళ మీద నువ్వు నిలబడగలవు. ఎందుకంటే నీకు ఆ శక్తి ఉంటుంది కాబట్టి. నీ 20 ఏళ్ల జీవితం ఉందే, అదే మేము కనీ పెంచింది. మేము లేకపోతే నువ్వు లేవు. ఎక్కడో అనాథగా ఉండాల్సి వచ్చేది. రెక్కులు వచ్చాయి కదూ, అందుకే చుక్కలు చూపిస్తున్నావు. ఏంటి సోది, ఇప్పుడేమంటారు? నేను చెప్పేది సోది లేకుంటే అది తినాల్సిన బాధ నీకు లేదు తల్లి. మేమంటే ప్రేమ లేనప్పుడు ఎవరినో తీసుకొచ్చి నీకు పెళ్లి చేయాల్సిన అవసరం ఈ ఆనందరావుకి లేదు. నీకు వాడే కావాలనుకుంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు. నువ్వు కట్టుబట్టలతో వెళ్ళినా, బట్టలు తీసుకెళ్ళినా, ఏడుస్తూ వెళ్ళినా, సంతోషంగా వెళ్ళినా, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. నిన్ను ఆపేవాడు ఎవడో లేడు ఇక్కడ. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఎక్కువగా ఆలోచిస్తే వాడు కూడా బోర్ కొట్టచ్చు మాకులాగా. చూడు, మేమే కావాలనుకుంటే మేము చెప్పినట్టు విని ఇంట్లో ఉండు. హలో శైలు చెప్పు. ఎక్కడున్నావు? ఏమైంది శైలు? ఏడో చెప్పు. మా డాడీతో పెద్ద గొడవ అయింది, నేను ఇక్కడ ఇంకొక క్షణం ఉండలేను. నువ్వు అర్జెంటుగా మన కాలనీ బస్ స్టాప్కి రా, నేను ఇంట్లో నుంచి వచ్చేస్తున్నాను.
ఇప్పుడా నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను శైలు, 1 అవర్లో నేను అక్కడ ఉండకపోతే నా లైఫ్ కొలాప్స్ అయిపోద్ది. అర్థం చేసుకో శైలు. సరే నన్ను మర్చిపో శైలు. నేను నీకు వద్దు, మా అమ్మ నాన్నకి వద్దు, ఎవరికి వద్దు. నువ్వు నీ కెరీర్ చూసుకో. అరే నా చావు నేను చేస్తా. శైలు. హలో హలో శైలు. నువ్వు రమ్మనేది ఈ టైంలోనా? ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న టైం ఇది. ఆ జాబ్ కొట్టి నేను పెళ్లి చేసుకుని హ్యాపీగా యుఎస్ లో సెటిల్ అవుదాం అనుకున్నాను. సీను, ఇది ఫ్యూచర్ గురించి ఆలోచించే టైం కాదు, ప్రెసెంట్ గురించి ఆలోచించు. నేను నీకోసం అన్నింటినీ వదిలేసి వచ్చేస్తున్నాను. 1 అవర్లో వస్తే ఈ శైలు ఆ బస్టాప్ లో ఉంటుంది, లేకపోతే అదే బస్టాప్ లో నా సెవెన్ని చూస్తావు. నీ ఇష్టం. అక్కర్లేదమ్మా, ఆయనంత స్ట్రైట్ గా చెప్పిన తర్వాత ఉండాల్సిన అవసరం నాకు లేదు. మీరు నన్ను ప్రేమించకపోయినా నన్ను ప్రేమించేవాడు ఒకడున్నాడు. శైలు, వెళ్ళిపోతున్నావా? రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా? చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా? ఒక ప్రేమను కాదందమ్మా, ఇప్పుడింకో ప్రేమ. ఇక ఇంటికి రానందమ్మా, యదరాజీనామా. కురిసే కన్నీరే వరదయ్యే వేళ. రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా? చుక్కలంటిన ఆశ నేలకు ఒరిగిందా? నాకు ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాలేదు, అందుకే వచ్చేసా. రేపటికై సాగే పయనం, నిన్నటినే చూడని నయనం. గమ్యాలే మారే గమనం, ఆగదు ఏ మాత్రం. బ్రతుకంతా ఈడుంటుందా, చివరంతా తోడుంటుందా? నది దాటని నావల కోసం ఎందుకు నీ ఆత్రం? ఆకాశం ఎల్లవుతుందా రెక్కలు వచ్చాక? అనురాగం బదులిస్తుందా ప్రశ్నై మిగిలాక? కలలే నిజమౌనా కలవరమేమైనా? రెక్కలొచ్చిన ప్రేమ నింగికి ఎగిరిందా? చుక్కలంటిన ఆశ నీలకు ఒరిగిందా? నువ్వు ఇక్కడే కూర్చో, ఆ మెల్లి దీపం పెట్టొచ్చేస్తుంది.
వదిలిపించు శైలు. నీకు అసలు బుద్ధి లేదా? ఎక్కడ వదిలేసావు శైలు? సరే నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తున్నా. అనగా చిన్న పాపను మీరు ఏమైనా చూసారా అండి? చూడలేదండి. అనగా ఏమండి చిన్న పాపను చూసారండి? అనగా 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 సంవత్సరాలు నీ కూతురు 2 నిమిషాలు కనబడకపోతే 2 సెకండ్లు నీ గుండె ఆగిపోయినంత పని అయింది కదమ్మా. మరి 20 సంవత్సరాలు కళ్ళన్నీ నీ మీదే పెట్టుకుని పెంచిన నీ తల్లిదండ్రుల గుండె ఆగిపోయి ఉంటుందేమోనని ఒక్కసారన్న అనిపించిందా నీకు? అమ్మ ప్రేమ నీకేనా? మీ అమ్మకుంటుందా? వాళ్ళకి నా మీద ప్రేమే ఉంటే సీను తన పెళ్లికి ఆరో చూపుకునేవారు, నా కూతురు పుడితే చూడటానికి వచ్చేవారు. వాళ్ళకి నేను అసలు ఇష్టమే లేదు, నన్ను ఎప్పుడు వదిలేశారు. ప్రపంచంలో పిల్లలు వదిలేసిన తల్లిదండ్రులు ఉన్నారు, కానీ తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు లేరమ్మా. అసలు మీ నాన్న మీ ప్రేమ ఎందుకు వద్దన్నాడో ఎప్పుడైనా ఆలోచించారా? సరే ఓకే, ఇవాళ నువ్వు తీసుకుంది రైట్ డెసిషన్ అయ్యుండొచ్చు, నీకు బంగారం లాంటి భర్త దొరుకుండొచ్చు, ఇవాళ నువ్వు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తూ ఉండొచ్చు. ఇదిగో ఇలాంటి లైఫే ప్రతి పేరెంట్ వాళ్ళ పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటారే తప్ప వాళ్ళు లవ్కి అగేన్స్ట్ కాదు, మీ మీద ప్రేమ లేక కాదు. ప్రేమే ఉంటే ఫాదర్స్ డే రోజున మా డాడీకి ఎస్ఎంఎస్ పెట్టాను, రిప్లై కూడా చేయలేదు. శైలు, డాడీకి ప్రేమ చూపించాల్సింది సెల్ ఫోన్స్ నుంచో ఫేస్బుక్ నుంచో కాదమ్మా, ఇక్కడ ఇక్కడ ఫీల్ అయ్యి నాన్న అని ప్రేమతో పిలిస్తే ఆ పిలుపు కోసం 10 జన్మలు ఎత్తుతాడమ్మా మీ నాన్న. ఎవరికైనా డాడీని మించిన రోల్ మోడల్ ఉంటాడా? అదిగో నీ సీను చూడు, చూడు చూడు, తన బిడ్డ కాబట్టి చీదినా పోసినా ఏం చేసినా ప్రేమతో చేస్తున్నాడు. ఇప్పుడు సీను చేసే ప్రతి పని ఒకప్పుడు మీ నాన్న నీకు చేసిందేనమ్మా. ఎస్, అదిగో ఆ అమ్మని చూడు, బిడ్డ ఇష్టంగా ఇంత తింటుంటే పాపం ఆ బిడ్డ కడుపు నిండుతుందో లేదో కానీ ఆ తల్లి కడుపు మాత్రం ఆనందంతో నిండిపోతుంది. అదిరా అమ్మ ప్రేమ అంటే అంతే ప్రేమతో మీ అమ్మ నిన్ను పెంచింది. ఒక రకంగా నువ్వు ఈరోజు నీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉంటున్నావు అంటే అందుకు కారణం వాళ్లే. అంత ప్రేమతో వాళ్ళు నిన్ను పెంచారు కాబట్టే ఇవాళ సీనుకు నువ్వు అంత ప్రేమను పంచగలుగుతున్నావు. ఇప్పటికైనా ఒక్కసారి మీ అమ్మా నాన్నల గురించి ఆలోచించమ్మా. నువ్వు అమ్మయ్యాక కూడా మీ అమ్మ గురించి ఆలోచించకపోతే ఆ అమ్మతనానికి అవమానంరా. నీకెదురయ్యాక రగిలిందా గాయం, పువ్వులనే పెంచే మాలి ఉళ్ళల్లో వెతకడు జాలి, తిరిగిందా నిన్నటి గాలి మనసైనా మాయం. ఏనాడో రాశాడమ్మా తలరాతే బ్రహ్మ, ఆరా తను చదివావేమో అయ్యాకే అమ్మ, బ్రతుకే నవలైనా కథలింతేమైనా. గుండెలు దాగిన ప్రేమ గూటికి చేరిందా, కంటిని వీడిన పాప కన్నుగా మిగిలిందా. శైలు రాకతో ఆనందరవిల్లు మళ్ళీ ఆనందంతో నిండిపోయింది.
ఇక మిగిలిన వాళ్ళ విషయానికి వస్తే, సీమాని సిన్సియర్గా ప్రేమించిన కన్న ఈసారి తన బర్త్డే గిఫ్ట్గా ఓ మంగళసూత్రాన్ని ఇచ్చాడు. వీళ్ళిద్దరూ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. సీమ అదే కాలేజీలో ల్యాబ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తూ తాను చేసిన తప్పు ఎవరూ చేయకుండా ఉండాలని చూస్తూ ఉంటుంది. ఏంట్రా టిఫిన్సా లేక డైరెక్ట్ భోజనమేనా? జస్ట్ ఇప్పుడే మొత్తం చేసేసాను, ఇంతలో మీరు వచ్చేసారు. దాని బాక్స్ దానికి ఇచ్చేసిన వాళ్ళు అబ్బాయిలు గిఫ్ట్లు ఇస్తుంటేను, నలుగురితో ఫోన్లు మాట్లాడుతుంటేను, 10 మందితో చాటింగ్ చేస్తుంటేను, ఈ టైంలో హ్యాపీగా ఉంటుంది. కానీ అది అలా వైరస్లా మన లైఫ్నే కిల్ చేస్తుందన్న విషయం మనకు తెలిసేసరికి అంతా అయిపోతుంది. ఆలోచించుకో, ఇంక నీ బాక్స్ ఎవరికి ఇవ్వకు, క్లాస్కెళ్ళు. ముత్తు, వీడు చేసిన పాపాలకి కట్నం తీసుకోకుండా ఓ పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇడ్లీ బండిని పొన్నంబలం ముత్తు మెస్గా పెద్ద చేసి వాళ్ళ నాన్నని బాగా చూసుకుంటూ ఓ బిగ్ సి బ్రాంచ్ని ఎస్ఆర్ నగర్లో రన్ చేస్తూ ఉన్నాడు. కానీ వీడికి వచ్చే కేసులు చూస్తే, ఇది సెల్లెనా? అసలు లోపల చెదల పట్టింది, ఎక్కడ పెట్టారు దీన్ని? ఏం లేదన్నా, మా గర్ల్ ఫ్రెండ్స్ అందరూ రకరకాల కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడుతూ సింగిల్ మార్చుకుంటూ సెల్ వాడుతుంటే చివరికి ఇలా, అన్నా నువ్వే ఎలాగోలో కాపాడాలన్నా, ఇది మా మమ్మీ డాడీ బర్త్డేకి ఇచ్చిన గిఫ్ట్ అన్నా, వాళ్ళు కానీ నా సెల్ ఇలా చూస్తే. అంత జాగ్రత్త ఇష్టం ఉన్నోడివి, తొడుగ్గా ఏపోవచ్చు పెట్టుకుని వాడుకోవచ్చు కదా. తమ్ముడు ఇన్ని సిమ్లు వాడావు కదా, ఎవరైనా పాడైనా నీ సెల్ బాగుచించడానికి వచ్చారా? రారు, సిమ్లు వాడుతున్న సేపు చాలా హాయిగా ఉంటుంది. కానీ మన సెల్లు పాడైనప్పుడు ఆ బాధ మనకు తప్పితే ఇంకెవరికి తెలియదు. అర్థమైందా? ఇంతకంటే ఇండైరెక్ట్గా నేను చెప్పలేను. వెళ్ళి కూర్చోండి. సరే బాబు, పెద్ద ఆపరేషన్, 2 గ్లోజులు. ఇక టుమ్రీ శాండీ, శ్రీను దగ్గర రేబాక్ షోరూంలో సేల్స్ మేనేజర్స్గా జాబ్ చేస్తూ లైఫ్ను లీడ్ చేస్తున్నారు. వీళ్ళ పెళ్లి మ్యాటర్ కూడా త్వరలో శాండీ వాళ్ళ ఫాదర్ దగ్గర పెట్టబోతుంది. ఫైనల్గా రాజా, సీమా చేసిన పనికి చదువు మీద పూర్తిగా కాన్సన్ట్రేషన్ పోయి చాటింగ్లు అమ్మాయిల మీదే పెడుతున్నాడు. ఇదిగో ఇలా స్పై క్యామ్ వీడియోస్ చూపించడం, దెబ్బలు తినడం, మళ్ళీ వేరే అమ్మాయిని ట్రై చేయడం, ఇది వీడి డైలీ డ్యూటీ. ఈ బస్టాప్లో ఎవరూ గెలవలేదు, ఎవరూ ఓడిపోలేదు. ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుని బాగున్నవారు ఉన్నారు, బాధలు పడుతున్నవారు ఉన్నారు. అలాగే పెద్దలు కుదిర్చిన పెళ్లిలోనూ బాగున్నవారు ఉన్నారు, బాధలు పడుతున్నవారు ఉన్నారు. ఏది ఏమైనా పేరెంట్స్ కోరుకునేది పిల్లల హ్యాపీనెస్సే అని మనం భావిస్తే ఇకంతా హ్యాపీసే. థ్యాంక్ యూ. Ha ha ha.